సంతకం పెట్టనన్నావట అన్న ఈ ల్యాండ్ మీద చిన్నగారి హ్యాండ్ ఉంది దీని గురించి మర్చిపోన్న అన్న నా స్థలం మీద భూపతి కన్నేశాడన్న నీ స్థలం మీద ఎవడైనా చెయ్యేస్తే ఆ చెయ్యి నరికేస్తా థ్యాంక్స్ అలా చాలా సంతోషం అన్న దీని మీద ఇంకెవడిదైనా ఏమైనా ఉన్నాయా కత్తి పట్టుకున్న ప్రతివాడు రౌడీ అవ్వలేడు ఎదుటివాడు భయం పట్టుకో हेलो
భూపతి చిన్నప్పుడు చెడ్డీలు వేసుకుని గోళీల కాడ కొట్లాడుకున్నాం, చేపల వేట కోసం బే ఆఫ్ బెంగాల్ లో కొట్లాడుకున్నాం, కానీ ఫ్యామిలీల కాడ ఎప్పుడు కొట్లాడుకోలేదురా. ఫస్ట్ టైం నా తమ్ముడిని టచ్ చేసి వాడి చెయ్యి తీసేశావు. రే నేను టచ్ చేస్తానరా, కానీ ఏం తీస్తారో చెప్పను. చెప్పను. ఏంటి బావా? వార్నింగ్. రేపు మార్నింగ్ లోపల లేపేస్తా నువ్వు అన్నా. వాడు ఆవేశంలో ఉన్నాడు, జాగ్రత్త. వాడు ఆవేశంలో ఉంటే నేను వయసులో ఉన్నాను. నన్ను టచ్ చేయాలంటే వాడు చాలా మందిని పోగొట్టుకోవాలి. అంత ధైర్యం వాడికి లేదు బావా. అన్నా నీ బామ్మర్ తెచ్చుకున్నాడన్నా. వాడు వరుసకు బామ్మర్దైనా నా మనసుకు మాత్రం కొడుకు. అందుకే వాడంటే నాకు అంత ప్రేమ. నీ పిలకను ఎస్తావా? ఏంటి ఎస్తావా? నా పెట్టు 1000 రూపాయలన్నా. బాలేడు గీరా. సూపర్రా, 1000-4000 దొరికేశారు. ఇప్పుడు ఇప్పుడు నేను బాలేస్తే డబ్బులు ఇస్తున్నారా మావా? కాంపిటీషన్ కానీ వెళ్తాడటి, ఇదంతా రాంగ్ సెటప్ రా. ఏం చాలా టెంప్టింగ్ ఉందియా? అనవసరంగా నువ్వు టెంప్ట్ అవ్వకరా, అసలే మన రిషి గడుకుడు లేడు. నువ్వు ఆప్తావా పరిస్థితి ఇవ్వు. ఒరే అది సెమిస్టర్ ఫీజు రా, రేపు కాలేజ్ లో కట్టాలి. నువ్వు ఒక్కదానే ఫీజు కట్టుకుంటావా, మన బాచందర్ కట్టేస్తా. ఇది నా బెట్టు. ఒరే రిషి, ఈ క్రిష్ గారు ఏమన్నా డబ్బులు పెట్టి ఇక్కడ పన్నీ కాస్తున్నాడరా, నువ్వు ఎలాగైనా రావాలరా బాబు. చెప్తే అన్నావు కాదు, రోజు లేరుందా? ఉత్తి పుణ్యాలు కొట్టేస్తారా బాబా? పడరా ఇక్కడ, నన్ను నిద్రలోంచి లేపి మరీ తనిచుకున్నాడు. బాలీరా ఇప్పుడు నేను ఆడాలా కొట్టాలా? సింపుల్, ఈ బాల్ తీసుకెళ్ళి అందులో ఐటమే నా గోల్డ్ చైన్ ప్లస్ మీ ఓడిపోయిన డబ్బులు నీది, నువ్వు ఓడిపోతే నీ ప్లాటినం చైన్ నాది. అర్థమా? మొదలెట్టదా? హాయిగా పదమనే ఊగే ఉల్లాసం వా వా రే వా. ఓహో సాహో రే వయసుకు పదని సరేగే ఉత్సాహం వా వా రే వా. రాజీ పదమంతే
వెనగడుగే మంతే మా రేంజుకి దుడుకైనా ఛాలెంజ్ దూరొస్తే వా వారే వా వారే వా వారే 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 వా వారే 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 వా వారే వా వారే వా వారే 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 వా వారే 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 వా But you stand up and fight every time I feel like you better face up for yes, yeah Far and wide, you keep moving on Far and wide, you going strong ఎండల్లో మాకున్న పారు ఎండల్లో దాగున్న శివరు కలిపేస్తే అవుతుంది చూడు దండరు నేరేడు కళ్ళున్న పిల్ల ఆరేడు కారుల్లో వచ్చి నీతోటిగా ఐ లవ్ యు అంటే వండరు ఏ మిస్టర్ ఇంద్రుని తోటి పొట్ట పొట్టి యుద్ధం స్వర్గానికి రాజులమైపోదాం రణరంగం మంచుల్లో వీరంగం చేసి మసి చేసే మాయల్ని శ్రీకృష్ణుడి నడిగి చూద్దాం సోనా సోనా రే హాయ్ గపదమనే ఊగే ఉల్లాసం వా వారే వా కౌశల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే కౌశల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే సాఫ్ట్వేర్ అంటే బోరు ఏ హార్డ్వేర్ అయినా బోరు కావాలి సరికొత్త జోరు చేశురు హరి వెళ్ళు రంగుల్ని తెచ్చి పసి బాబ చేతుల్కి ఇచ్చి ఊలాల హోలీలు తెస్తే సూపర్ టాటా తూదల్లే పేర్చి తాజ్మహల్ ని కట్టి ఆశా జహాన్ని మరిపిద్దా చంద్రంలో ఉప్పంత నుది చేస్తే చెరులంతా తాగేలా మరపంచ తారా పోతా సోనా సోనా రే హాయ్ గపదమనే ఊగే ఉల్లాసం వా వా రే వా సాహోగే వయసుకు పదని సరిగే ఉత్సాహ వారే వా రాజీ పడమంతే వెనకడుగే మంతే మారేంజుకి దుడుకైనా ఛాలెంజ్ దూరస్తే వా వారే వా వారే వా వారే 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 వా వారే 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 వా వారే వా వారే వా వారే 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 వా వారే వారే మనిషి మందు ఎందుకు కొడతాడు నేను మందు కొట్టాను సార్ అయితే నువ్వు మనిషివే కాదు నా పేరు అప్పారావు అదే ఓకే అప్పారావు మనిషి మందు ఎందుకు కొడతాడు రాంగ్ టోటల్ రాంగ్ అప్పారావు హలో హలో అప్పారావు పేరు అప్పారావు కాదు ఓ అప్పారావు మనిషి మందు ఎందుకు కొడతాడు బాధలు మర్చిపోడారు మనిషి మందు ఎందుకు కొడతాడంటే తెలీదు హలో అప్పారావు అప్పు అప్పారావు పిచ్చోడు మీ నాన్నని అడుగు నీ పేరు అప్పారావు అని పెట్టమని చెప్పింది నేనే అడుగు అడుగు పో చీఫ్ పీపుల్ వచ్చేస్తున్నారు ఏం పర్వాలేదు చిచి ఇవాళ ఏమైంది ఏంట్రా అప్పారావు అప్పారావు తొబ్బుతున్నారు రావేసేనా ఆగు ఎత్తిన గ్లాస్ తెలుసుకుంటా ఒకేసారి మొత్తం వేసాను వద్దులేరా కొంచెం కొంచెం తాగరా చాలాసేపు తాగాలి సరే ఇష్టం ఎరా అంతే ఏంటి ఏమైంది చూడు సరిగ్గా చెప్తున్నాడు ఆ ముసలోడా ఆ ముసలోడే ముసలోడా నన్ను మనసులో అంటావా ఇక్కడికి యూత్ రావాలి ఐ యామ్ ఆల్సో యూత్
నా బాడీ గేజ్ అయింది కానీ నా మనసు ఢీ కంటే యూత్ గోల్ మర్యాదగా చెప్తున్నాను ఇక్కడి నుంచి వెళ్తావా పట్టుకున్నావా ఎవడ తగ్గబోదు అడి బాబు తగ్గబోదు మందులో ఆగు కాసేపు అమ్మను కలిసి వెళ్దాం నేను ఒక్కదాన్ని వెళ్తాను నాన్న తొందరగా దిగు నాన్న మొయిలకు సస్తున్నా ఐదు నిమిషాలకి అలా ఉంటాయండి చిన్నప్పుడు నేను గంటలు గంటలు నా భుజాలను తగ్గించుకొని ఊరంతా తిప్పేవాడు నాన్న అప్పుడు నేను 10 కేజీలు ఇప్పుడు నువ్వు 110 ఉన్నావు అయినా ఇంట్లో అన్నం పెట్టుకుని ఆకులతో కడుపు నింపుకుంటున్నావేంటి కడుపు నింపుకోవట్లేదు కంపు పొగడుకుంటున్నాను ఈ ఆకులు తింటే మందు కంపు కొట్టదు ఇలాంటి పనికి మంది ఐడియాలు చాలా ఉన్నాయి నీ దగ్గర వెళ్ళాక ఇయరా పనికొచ్చే ఐడియాలు తిను ఇప్పుడు చూడు స్మెల్ వస్తుందా మరి నాది అస్సలు రావట్లేదు ఇప్పుడు మనం హ్యాపీగా ఇంటికి వెళ్ళొచ్చు కదా ఏంటన్నా అమ్మ అడిగితే నేను జగదంబ నుంచి నువ్వు అరకే బీచ్ నుంచి వస్తానని చెప్పు ఎందుకు ఇద్దరం ఒకే ప్లేస్ నుంచి వచ్చామని చెప్పామనుకు మందు కొట్టి వచ్చామని అనుకుంటుంది నానా నువ్వు సూపర్ నానా థ్యాంక్ యూ రా పద నానా ఇది నానా మన ఇల్లు ఇదే కదా నాకు తెలుసు ఎందుకు చెప్తున్నావు పాటలు రావా గుర్తుందా జగదంబ నువ్వు ఆర్కే బీచ్ నో నేను జగదంబ నువ్వు ఆర్కే బీచ్ జగదంబ వచ్చేసింది ఏంటి అలా చూస్తున్నావు మిత్రం ఒకటే ప్లేస్ నుంచి రాట్లా నాన్న జగదంబ నేను ఆర్కే బీచ్ అమ్మ అడగలేదు అడిగితే చెప్తావు కానీ ఆగండి ఇప్పుడు అడుగుతుందేమో నాన్న రే ఏ టైం వరకు బీచ్ లో ఏం చేస్తున్నావురా అవును ఏం చేస్తున్నావు బీచ్ కి వెళ్ళి నువ్వు నన్ను అడుగుతావండి బీచ్ కి వెళ్ళింది నువ్వు రా నానా నేను జగదంబ నువ్వు బీచ్ అన్నావు కదా జగదంబ నుంచి నేను సారీ మర్చిపోయానమ్మా మీరు మంతాగేసి వచ్చారు కదా మంద మంద అంటే ఏంటి ఏది నా కళ్ళల్లోకి చూసి చెప్పండి అంటే చెప్పండి ఆ మంద అంటే మందు కొంచెం ఇంతే ఇంతే తీసుకున్నాను ఏంటి అలా చూస్తున్నావు నేనేమి ఊరికి కొట్టలేదు బాధలు కొట్ట అవునమ్మా నాన్న బాధ చూడలేక నేను కూడా ఏదో కొంచెం ఇప్పుడు మందు తాగేంత బాధ ఏంటి మీకు నార్త్ అండి నైనా నేను నేను లవ్ చేసి పెళ్లి చేసుకుని తెలుగు పూర్తిగా నేర్చుకున్నా నువ్వు నా కోసం ఒక హిందీ పదమైన నేర్చుకున్నావా అట్లీస్ట్ ఐ లవ్ యూ అని హిందీలో ఒక్కసారి అని చెప్పావా ఇది గుర్తు వచ్చినప్పుడు బాధ వేస్తుంది అంటే అందుకే 2 స్పూన్లు ఒకటి పిల్లడికి ఒకటి నేను మందు తాగేవచ్చు నిజమేనమ్మా నాన్న చాలా సార్లు ఈ బాధ నాతో షేర్ చేసుకున్నాడు తెలుసా ఐ లవ్ యూ అని ఒక్కసారి హిందీలో చెప్పు మందు మానేస్తా తొందరగా చెప్పామ్మా మళ్ళీ రేపు బాధను మందు కూడా ఇప్పుడే చెప్పనా చెప్పు చెప్పు ఇప్పుడే ఇప్పుడే చెప్పు చీపురు పెట్టండి నాన్న అయిపోయా పో హైదరాబాద్ వెళ్ళే పిల్లడికి 4 మంచి మాటలు చెప్పకుండా ఏంటండి ఈ పనులు వాడు నా కొడుకు వాడికి చెప్పాల్సిన అవసరం లేదు మందు స్మెల్ వస్తుందా మీకు ఏ బ్రాండ్ కావాలి దేశీ విదేశీ చెప్పు రింగ 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 రే రే కొందరు కొన్ని చేయడానికే పుడతారు మనం మందిని చంపడానికి పుడితే మీ వదిన ఈ జీడిపప్పు ఉప్మా చేయడానికే పుట్టింది నేను మాత్రం తినడానికే పుట్టా ఏ రాయసాయి టైంకి వచ్చావు రే మీ వదినతో చెప్పి జీడిపప్పు ఎక్కువేసి ఉప్మా తీసుకురా అలాగేనా కూర్చో సారీ సార్ ఏంటి విషయం రే సీను అక్కడేంటో చూడు ఎస్ఐ గారు జీడిపప్పు ఉప్మాండే నాకొద్దు రోజు తింటావు ఈ రోజు ఏమైంది ఏయ్ దున్నపోతుల్లా తిండం కాదు బయట గొడవేంటో చూడండి వెళ్ళండి ఏంటో చెప్పు ఏమైంది
నువ్వేడుస్తుంటే పోగొట్టుకున్న నా తమ్ముడి చెయ్యి తిరిగి వచ్చినంత ఆనందంగా ఉందరా? హలో, ఫోన్ మోగుతుంటే ఎంతసేపు ఏం చేస్తున్నావు? నానా, అది షూ పాలిష్ చేసుకుంటున్నా. నువ్వు పాలిష్ చేసుకుంటున్నావా? అదేంటి నానా, అడుక్కు తింటున్నావా అన్నట్టు అడిగావు. ఇంతవరకు నా కొడుకు మగాడు అనుకున్నా, ఇప్పుడు మొగుడు అయిపోయావు. రెంటికి తేడా ఏంటో? షూ పాలిష్ మీ ఆవిడతో చేయిస్తే మొగాడివి, నువ్వు చేస్తే మొగుడివి. అబ్బా నానా, నా లైఫ్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ తో ఉంది. నువ్వు నన్ను ఇంకా కన్ఫ్యూజ్ చేసి చంపకు. అసలు ఇప్పుడు ఫోన్ ఎందుకు చేసావు చెప్పు. చిన్నోడికి హైదరాబాద్ లో సీట్ వచ్చింది. వచ్చింది? నేను ఎన్ని సార్లు చెప్పాను మీరు వాళ్ళు ఇచ్చే ఆఫర్ కి మోసపోవద్దని. కేజీ బంగారం ఇస్తాం, సాయంత్రం కార్ ఇస్తామంటే మీరు లగెత్తుకుంటే వెళ్ళి షాపింగ్ చేస్తారు. చివరికి వాళ్ళు ఏ సోఫానో కుర్చీయో ఇస్తారు, దానికోసం మీరు ఇక్కడ దాకా వస్తారు. అవసరమా? ఏ నోర్మై రాస్కల్, వాడికి వచ్చింది సోఫాను కూర్చునే కాదు, కాలేజీలో సీట్. కాలేజీ సీటా? సారీ నాన్న. వాడు రాత్రి బయలుదేరాడు, వెళ్ళి రిసీవ్ చేసుకో. అలాగే నాన్న, ఉంటాను. అయ్య బాబోయ్, ఏమాయ్ ఇదొక్కతే ఎంతసేపే? ఏంటి నోరు లెగుస్తుంది? సారీ లక్ష్మి, ఇప్పుడే నాతో మాట్లాడితే అక్కడ కరెంట్ ఇక్కడ పాస్ అయింది. నీకు బ్రేకింగ్ న్యూస్ చెప్పనా? ఏంటి? మా తమ్ముడు గారికి ఇక్కడ కాలేజీలో సీట్ వచ్చింది, వారు వస్తున్నారు. నాకు తెలుసు. నాకు ఇప్పుడేగా తెలిసింది, అప్పుడే నీకు ఎలా తెలుసు? 1 వీక్ బ్యాక్ మీ తమ్ముడే ఫోన్ చేసి చెప్పాడు. మరి నాకెందుకు చెప్పలేదు? మీకు చెప్పమని నాకు చెప్పలేదు. ఇదిగోండి ఈ ఉప్మా తీసుకుని ఆఫీస్ కి బయలుదేరండి. పోకిరి నుంచి మొదలైంది ఉప్మా. సరే చట్నీ అది? ఉప్మా చేయమని చెప్పారు కానీ చట్నీ చేయమని చెప్పారా? సర్లే, వాడికి అడ్రస్ తెలియదు కానీ కొంచెం ఫోన్ దగ్గర ఉండు. అక్కర్లేదు, బుజ్జిగాడికి 300 ఇచ్చి రిసీవ్ చేసుకోమని పంపించారు. ఇంకా రాలేదు, వస్తుంది, నా కోసం తప్పకుండా వస్తుంది. ఎరా బుజ్జిబాబు, ఎవరి కోసం అని సర్చింగ్? సర్చింగ్ కాదు, తెలిసిన వాళ్ళ కోసం వెయిటింగ్. ఓహో, మీ నాన్న వస్తున్నాడా? నాన్న తొక్కులో నాన్న, నా కోసం వాడు వేచాలి కానీ వాడి కోసం నేను వేచాను. మీ అమ్మ వస్తుందా? అమ్మ ఇంతున్నప్పుడు జన్మమిచ్చి, ఇంత అయ్యే వరకు పాలిచ్చి, ఆ తర్వాత సెల్లాకిచ్చి, ఆకలి వేసేప్పుడు బిర్యానీ ఇచ్చి, జ్వరం వచ్చినప్పుడు మందిచ్చి, ఇలా జీవితంలో ఏమి ఆశించకుండా ఏదో ఒకటి ఇచ్చే ఆ అమ్మ కోసం లైఫ్ లాంగ్ వెయిట్ చేసిన తప్పేం కాదు. కానీ ప్రస్తుతానికి అమ్మ రావట్లేదు. మరెవరు? మీ అన్న ఇస్తున్నాడా? అన్న? మీ ఫ్రెండ్స్ వస్తున్నారా? కాదా. మరి ఎవరు? నువ్వు కేటగిరీ మిస్ చేసావు, దట్ ఈస్ లవర్. లవర్ వస్తుందా? రావాలని కోరుకుంటున్నా. ఏ సైడ్ నుంచి చూసినా 10కి అటు ఇటు లేవు. అప్పుడే ప్రేమిస్తున్నావా? నేనే ప్రేమిస్తున్నాను, కానీ అక్కడ ఇంకా ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఓహో, వన్ సైడ్ లవ్వా? వన్ సైడ్ నుంచి వెళ్తే లేట్ అవుతుందని ఆల్ సైడ్ నుంచి ట్రై చేస్తున్నాను. కాంపిటీషన్ ఎక్కువ కదా. పడుతుందని గ్యారెంటీ ఉందా? పడాలని ఆశ ఉంది. పడకపోతే ట్యాంక్ బండ్ మీ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటావా? స్మాల్ కరెక్షన్. ఏంటి? నిన్ను హత్య చేసి తోసేస్తా. ఏ మాట చేసావు అంటే ఫోన్ చేస్తే నీకు నిద్ర డిస్టర్బ్ అవుతుందని. యూఆర్ సో స్వీట్. 1 మినిట్. ఎందుకు అర్జెంట్ గా రమ్మన్నావు? నీకు ఐస్ క్రీమ్ కొని పెడతామని. అవునా? థ్యాంక్ యూ బుజ్జి, ఐ లైక్ యూ. ఐ లవ్ యూ ఎప్పుడు చెప్తావు? సరే రా. ఇట్స్ వెరీ హాట్ నా, నెక్స్ట్ టైం ఏసీ పడలకి వెళ్దాం. 1 మినిట్. యా, ఎక్స్క్యూజ్ మీ, టిప్స్. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే.
రోజు చిల్లరేగా తెస్తో ఈ రోజు ఏంటి నోట్లో తెచ్చో మీ డాడీ జేబులోంచి ఏమైనా రాబరీ చేసావా మై డాడీ దట్ క్రేజీ మ్యాన్ మై డాడీ పాకెట్ నుంచి డేఎన్ఏ రాబరీ చేసినా 1 రూపాయ దొరుకుతుంది మరి నోట్లు ఎక్కడ అమ్మా ఈ నోట్లా నా చిరగాల శత్రు మా బాబాయిని రిసీవ్ చేసుకోమని మా అమ్మ ఇచ్చిన డబ్బు మీ బాబాయ్ శత్రువా యు డోంట్ నో ద స్టోరీ ఐ విల్ టెల్ యు దిస్ ఇస్ మై చిన్న నాటి విషాద ఫుడ్ గాదా వంటలే రాని మా అమ్మని వీరవంటి నారి అని మా నాన్న కట్టారు కట్టిన తర్వాత కష్టాలు తప్పమని మా అమ్మ ఇచ్చే చెత్తని అమృతంలా ఫీల్ అయ్యి మా నాన్న తినేవాడు కానీ మా బాబాయ్ ఉన్నాడే ఆ చెత్తంతా నా నోట్లో కుక్కి వాడు మాత్రం చక్కగా రెస్టారెంట్ లో వెళ్ళి ఫ్రైడ్ రైస్ తింటాడు అందువల్ల అప్పుడు సల్మాన్ ఖాన్ లా ఉండే నా బాడీ ఇప్పుడు పాప్కార్న్ లా తయారైపోయింది అందుకే వాడంటే నాకు కసి పగ సెంటర్ సెంటర్ లా 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 ఇదియా ఇన ప్రొడా అప్పుడే వచ్చేసా బాబాయ్ అప్పుడే వచ్చేసేంటి బాబాయ్ రెండు రా ఇడ్లీతో ఫైట్ చేస్తట్టున్నా ఫోన్ పనికిరాదు బాబాయ్ కత్తితో నరుకు అప్పుడే కట్ అవుతుంది అయినా అప్పుడే వచ్చేసేంటి బాబాయ్ అంటే సిటీ అంతా కాలరిపోయిలా తిరిగి తిరిగి రమ్మంటావరా చాచా నేనెందుకు అలా అంటాను బాబాయ్ నీ ఫేస్ రియాక్షన్ చూస్తే అలాగే ఉందా నా ఫేస్ ఎక్స్ప్రెషన్ అలాగే ఉంటుంది బాబాయ్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అయినా రే నువ్వు నన్ను రిసీవ్ చేసుకుంటా అని చెప్పి అమ్మ దగ్గర 300 తీసుకుని ఎక్కడికి వెళ్ళావురా నేను రిసీవ్ చేసుకోవడానికి వచ్చాను బాబాయ్ మరి నాకు కనపడలేదేంట్రా ఇంతసేపు నేను అక్కడే వెయిట్ చేశాను నువ్వే నాకు కనపడలేదు ఎంతసేపటికి నువ్వు రాపోయేసరికి మా అమ్మ చేత పట్టి తినాలని భయపడి టాక్సీ పట్టుకుని మళ్ళీ ఊరలి పోయేవాడిని తిరిగి వచ్చేసాను అసలు నా కోసం నువ్వు ఎక్కడ వెయిట్ చేసావురా అరైవల్స్ లో అరైవల్స్ ఏంట్రా అరైవల్స్ లేదా బాబాయ్ అదే బాబాయ్ ఫ్లైట్ వస్తుంది ఆ తర్వాత బస్ లో ఎక్కుతారు అక్కడ జనాలు బోర్డులు బోర్డులు పట్టుకొని నిల్చుంటారు కదా వెల్కమ్ ఎయిర్పోర్ట్ కిందకి నువ్వు ఎయిర్పోర్ట్ లో లేవా అంటే నువ్వు ఫ్లైట్ లో రాలేదా ఫ్లైట్ లో రావడం నేను బిర్లాకి బామర్దిన అంబాని కల్లుండి అనుకున్నావరా అంటే బాబాయ్ నువ్వు వైజాగ్ నుంచి ఇక్కడ దాకా నడుచుకొని వచ్చావా నాతో మాట చెప్పేటి సైకిల్ తీసి నీకు పంపించేవాడు కదా బాబాయ్ ఏంటి బాబాయ్ నువ్వు నేను మరీ ఎంత ఎదలో కనిపిస్తానరా నీకు నువ్వు చాలా షార్ప్ బాబాయ్డు ఏరా స్కూల్ కి టైం అవుతుంటే కబుర్ చెప్తా కూర్చున్నా త్వరగా టిఫిన్ తిని బయలుదేరు యాదవా ఒక్కసారి టిఫిన్ చేసినందుకే రెండుసారి వామిట్ చేశాను మళ్ళీ టిఫిన్ అంటుంది తీరింది నా కొడుకు నవ్వుతున్నావా నవ్వరా నవ్వు నేను చేసే ఈ వర్క్ కి ఈ రెండు రోజులు నువ్వు మళ్ళీ వైజాగ్ పారిపోకపోతే నా పేరు బుజ్జిగాడు మేడ్ ఇన్ హైదరాబాద్ కాదురా ఈ ఫ్రంట్ పోర్షన్ అంతా 15 డేస్ లో అయిపోద్దండి ఓకే మరి ఆ కార్నర్ బ్లాక్ మీ సంతకం పోర్జరీ చేసి కోటి రూపాయలతో పారిపోయింది వీడే బాస్ పారిపోతే పట్టుకోలేను అనుకున్నావు కదా రాయ్ ఆ దేవుడి దృష్టి నుంచి నా తప్పించుకోవచ్చేమో గాని ఈ దేవరాజ్ టార్గెట్ నుంచి తప్పించుకోవడం ఎవడి వల్ల కాదురా తప్పైపోయి క్షమించండి బాస్ ఇంకోసారి చేయండి తప్పైపోయింది అంటున్నాడు క్షమించొద్దులేండి సార్ తప్పు చేసిన వాడిని చంపడమే తప్ప క్షమించడం నాకు చేత కాదు సిటీ చాలా బాగుందిరా ఇంకా వైజాగ్ విషయాలు ఏంటి అయ్యో లేవండి సారీ అండి ఇట్స్ ఓకే పర్లేదండి నో నో రియల్లీ సారీ అండి అయ్యో అబ్సల్యూట్లీ ఫైన్ నో ప్రాబ్లం పర్లేదు నేను చూసుకోలేదు అయ్యో ఇట్స్ ఓకే అని చెప్పాను కదండి ఇట్స్ ఓకే ఎక్స్క్యూజ్ మీ హలో కొంచెం అర్జెంట్ పని ఉందంటే వెళ్ళాలి నన్ను డ్రాప్ చేస్తారా షూర్ హలో హాయ్ మీరు ఎక్కడికి వెళ్ళాలి ఐఎమ్ రిషి నేను అడిగింది మీ పేరు కాదు ఎక్కడికి వెళ్ళాలని అలా స్ట్రైట్ కాదు ఆ లెఫ్ట్ తీసుకోండి కాదు కొంచెం రివర్స్ తీసుకుంటారా ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్ టేక్ దిస్ ఎందుకు బైక్ రిపేర్ చేయించుకో ఆ బైక్ నాది కాదండి వాట్ ఆ బైక్ నీది కదా అదేంటండి మీలోంచి నీకు వచ్చేసారు అసలు నువ్వు నా కార్ ఎందుకు ఎక్కా అది కార్ బాగుందని లిఫ్ట్ అడిగాను మీరు ఎక్కమన్నారు ఎక్కాను దిగు అది కాదండి ముందు కార్ దిగు అది కాదు మీరు ఒకసారి చెప్పేది ప్లీజ్ గెట్ అవుట్ ఆఫ్ మై కార్ ఓకే
కార్ బాగుందని ఎక్కాను. కార్ కన్నా మీరే చాలా బాగుంది. గో టు హెల్ప్. అక్కడ మీరు ఉంటారా? ఉంటారని చెప్పండి, వచ్చేస్తాను. బాయ్ బాయ్. నువ్విదే కాలేజా? యా. ఏ బ్రాంచ్? ఏ తెలుసుకొని చేంజ్ అయిపోతావా? పక్క వాళ్ళు మన రూట్లోకి రావాలి కానీ మనం పక్కన రూట్లోకి వెళ్దాం. ఆహా, ఐటీ ఫస్ట్ ఇయర్. చూసావా, నువ్వే నా రూట్లోకి వచ్చావు, నేను ఐటీఏ. సర్లే, ఎవడే రూట్లో వెళ్తే ఏముంది, మనం వెళ్ళాల్సింది ఒకటే రూట్లో. పదా. ఏ సెపరేట్ గా వెళ్తే రానివ్వరా? ఎందుకు రానివ్వరు, బంగారంలో రాణిస్తారు. వెళ్ళు. దీంతో కొంచెం కష్టమే. బాసు ఎన్నాళ్ళైంది బాసు నేను చూసి. ఎవరా నువ్వు? నీ ఫ్రెండ్ బాసు. పచ్చిమే లేదు ఫ్రెండ్ అంటే. ఓహో, ఫ్రెండ్స్ అవ్వాలంటే కనీసం 4 సార్లు విష్ చేసుకుని 2 సార్లు కాఫీ తాగి ఒక్కసారి ఐమాక్స్ సినిమా చూడాలి కదా. సారీ బాస్, ఐఎమ్ రిషి, ఐటీ ప్రెషర్. మీ అప్రోచ్ నాకు బాగా నచ్చింది బాస్. అయ్యా వెంకటేశ్వర్లు, తెలిసిన వాళ్ళందరూ వెంకీ అని పిలుస్తారు. తెలియని వాళ్ళు పింకీ అని పిలుస్తారు. జస్ట్ ఓకే, పద అలా కాఫీ తాగుదాం, ఆడుకుందాం. ఇంతకు మన కాలేజ్ ఎలా ఉందా? మంచి ఉగాది పచ్చడిలాగా ఉంది బాస్. పచ్చడిలాగానా? ఆ మరి ఉగాది పచ్చడిలో తీయదనం లాంటి అమ్మాయిలు, పుల్ల పుల్లగా ప్రొఫెసర్స్, చేదిగా సీనియర్స్. ఇంకా రాయండి రా. అయితే పండగ అనమాట. నువ్వు ఆడికి వెళ్తే ఆడికి వస్తా చిట్టమ్మా. ఓ పేపర్ ఇవ్వరా. ఇదిగో హెడ్లైన్ ఏంటో చదువు. న్యూస్ పేపర్ కాదురా, లెక్కలు రాసుకోడానికి వైట్ పేపర్. ఎంత మాట్లాడేసావమ్మా. నేనేమన్నాను రా? సరస్వతిని ముక్కలు చేయమంటావా? మధ్యలో సరస్వతి ఎవర్రా? ఆ సాయిగడ పెళ్ళం సరస్వతి ఏమోనమ్మా. సూపర్. ఇదిగో సరస్వతి అంటే ఈ వైట్ పేపర్, సరస్వతి అంటే మన తిన్నే అన్నం. సోనా మసూరి అంటే తెలుసు, కానీ సరస్వతి నేను ఎక్కడ వినలేదు బాబు. ఆవిడేంటి సినిమా యాక్టరా అప్పుడప్పుడు నువ్వు చూడడానికి? ఇదిగో నువ్వు వేసుకునే సారీ, నేను వేసుకునే ఈ ప్యాంట్, మన తిన్నే భోజనం, మన ఉండే ఇల్లు, ఇంట్లో ఉండే సామాను, సామాను పట్టిన బోజు, మన డైలీ యూస్ చేసే సెల్ఫోన్, సెల్ ఫోన్ లో సిమ్ కార్డు, ఇవన్నీ సరస్వతి కట్టించ వల్లే వచ్చిందమ్మా. కాదురా, ఇవన్నీ సంపాదించింది మీ నాన్నే కదా. సరస్వతి హ్యాండ్ నాన్న హెడ్ మీద లేకపోతే ఈ పాటికి మట్టి గుడ్లు పిసుకునేవాడు. సరస్వతి నాన్నని పాశులతో చూడటం వల్లనే డిగ్రీలు రాయాడు, ఆ తర్వాత జాబులు రాయాడు, ఆ తర్వాత నీ హ్యాండ్ పట్టుకుని నిన్ను పెళ్లి చేసుకున్నాడు. లేకపోతే నువ్వు గ్రేటర్ సిటీలో గ్రేటెస్ట్ గా బతుకుతున్న దానివా? నీ ఊర్లో నువ్వు పేడ పిసుకునేదానివి, దున్న పొత్తికి డియోడ్రెంట్ కొట్టేదానివి. నీకోసం ఇంత చేసిన సరస్వతిని చింపేమంటావమ్మా? అయ్యో పిచ్చిమోహన్ దాన్ని, తెలియక ఎంత తప్పు చేశాను రా. డోంట్ వరీ అమ్మా, ఒక్కసారి తప్పు చేస్తే సరస్వతి క్షమిస్తుంది. లంబలేసుకో. నేను వేసుకుంటా. వెరీ గుడ్ గర్ల్, బై బై. గుడ్ మమ్మీ. హేయ్ హలో, ఏ చూడవే, హలో. ఆ చూసింది నా మనసులో అన్ని రాకెట్లు రాశాను, చదవే. హలో, ఏంటి నాన్న విషయం? ఏముంది నాన్న, రాత్రి అంతా నిద్రపట్టలేదు. ఇప్పుడు పడుకో. అది ట్రై చేసా, వర్కౌట్ అవట్లా. ఎవర్రా అమ్మాయి? నీకే తెలుసు, ఈ వయసులో ఉన్న కుర్రాడికి నిద్ర పట్టలేదు అంటే డెఫినెట్ గా లోలో ఉండి ఉంటాడు. కమాన్ చెప్పు, ఎవర్రా అమ్మాయి? తెలియదు నాన్న, నిన్న నేను బైక్ మీద కూర్చుని ఉంటే వెనక నుంచి వచ్చి డాష్ ఇచ్చింది, లిఫ్ట్ అడిగితే లిఫ్ట్ ఇచ్చింది. తనతో ఒక 30 మినిట్స్ ఎంత ట్రావెల్ చేశా. చాలు, జీవితాంతం తనతోనే ట్రావెల్ చేస్తావు. ఎలా నాన్న, తన గురించి నాకేం తెలుసు? లవ్ పవరే అది. డెఫినెట్ గా అమ్మాయి నీకు మళ్ళీ కనిపిస్తుంది. ఎప్పుడు? 2 డేస్. అంత కరెక్ట్ గా చెప్తున్నావు. ఈ 2 రోజులు నాకు ఫోన్ చేసి టార్చర్ పెట్టావు కదా నాన్న. జస్ట్ జోకింగ్. బిలీవ్ యువర్ హార్ట్, డెఫినెట్ గా నీకు ఆ అమ్మాయి కనిపిస్తుంది. థ్యాంక్ యూ నాన్న, బాయ్. తీసుకో లిల్లీ. అమ్మ నాన్న కొడక, నీకు పర్సనాలిటీ ఎక్కువ అనుకున్నాను రా. నీకు అన్ని ఎక్కువ రోయ్, నీకు జరగాల్సింది రా పెళ్ళి. అమ్మా లొల్లా, చిట్టి చదువు. మా ఇంటికి వస్తామంటున్నావా? వద్దు, మా అమ్మ బాబాయ్ కొట్టేస్తారు, ఇద్దరు బ్యాడ్ ఫలో. అది కాదా అంటే? అంటే వెనక్కి తిరిగి చూడమంటారు. అలాగనేవా? థ్యాంక్ యూ బాబు. మేము బ్యాడ్ ఫిలోస్ మమ్మీ, ఇందాక నుంచి మీ గురించి గొప్పగా మాట్లాడుతున్నాను. నిన్ను కొట్టేది కూడా అది. పాపం అని కొడతావు. ఎంత మంచి వాడు కోల్డ్. దీంతో కొట్టుందా? ఎవరు లేదరో, కరెక్ట్ గా పడుద్ది. బ్రాండ్ కార్ కూడా చెప్పేసే బాబాయ్. ఏంట్రా,
స్కూల్ బెల్లిలాగా అలా సొట్ల పడింది. వీళ్ళమ్మ జోల పడిందంట. బాగా పాడిందా? ఫుల్ గా పాడింది. మన లిటిల్ సోల్జర్స్ టీం ఏం డిసైడ్ చేసిందిరా? అమ్మ కదా క్షమాభిక్ష పెడదామన్నా, వీడేమో రివెంజ్ కావాలంటున్నాడు. అమ్మ మీద రివెంజా? అమ్మ మీద కాదురా, నా బాబాయ్ మీద. పాపం వీడికి బ్లడ్ చాలా పోయిందిరా. అయితే ఇక్కడ బాంబ్ తో లేపేద్దాం. బాంబ్ జెలటైన్ స్టిక్ తో బ్లాష్ చేద్దాం. AK-47 తో షూట్ చేసేద్దామా? ఏంటి పరబడుల్లా కత్తితో నరికేద్దాం? మీరు చెప్పినట్టు చేస్తే నన్ను మర్డర్ కేసు బుక్ చేసి జైల్లో పెడతారు. నా బాబాయ్ని యమలోకంకు పంపేయద్దా చెడ్డవాడిని నేను కాదురా. ఏదో కాలు చేతులు ఫ్రాక్చర్ చేసి హాస్పిటల్కి పంపిస్తే చాలు. అందువల్ల నేను చెప్పినట్టు చేయండి. ఓకే ఓకే ఓకే. రేమి బాబాయ్ వెళ్ళిపోతాడు. ఎక్కడ ఎక్కడ బాబాయ్? అబ్బో ఏంట్రా అందరూ చోటు చేరారు? ఏమేంద్రా కంద్రి అనుకుంటున్నా? అది నా గర్ల్ ఫ్రెండ్ కాస్త హెవీగా ముద్దు పెట్టింది బాబాయ్. ఆ సంగతి వదిలే. మన ఫ్యామిలీ పరువు పాకిస్తాన్ లో కలిసిపోయినట్టుంది బాబాయ్. పరువు ఎంత పని చేసేవరా? వీళ్ళని సైకిల్ తీసుకు పిలిచారు బాబాయ్. నేను పర్స్ వచ్చాను, నా బాబాయ్ పర్స్ వచ్చేస్తారని చెప్పాను. కానీ వీళ్ళు ఏమన్నారో తెలుసా? ఇది మగాళ్ళకేమో, నీ బాబాయ్ పార్టిసిపేట్ చేయకూడదు తెలుసు బాబాయ్. ఏంట్రా చూపించేది? అది ప్యాంట్ లో పర్స్ సేఫ్ గా ఉందని. అన్ని బానే ఉన్నాయి. సంగతి వదిలే బాబాయ్. నువ్వు సైకిల్ రేస్ లో పార్టిసిపేట్ చేసి మన ఫ్యామిలీ వారు నిలబెట్టు బాబాయ్. చిన్న పిల్లలతో సైకిల్ రేస్ అంటే విన్నావు కదా డైలాగ్ ని, ఇప్పుడు చెప్పు. చాలా ఉందిరా మీకు. సరే అలా కానీ అలా చేద్దాం. ఓకే బాబాయ్, ఓకే బాబాయ్. నీకు చాలా మంచి మంచి బాబాయ్. ఫ్రెండ్స్ హాస్పిటల్ ఒక బెడ్ బుక్ చేయండిరా. ఎంతైనా మీ బాబాయ్ కదా, ఒకసారి ఆలోచించు. బాబాయ బోబాయ అసలు నాకు అడ్వైస్ అంటే అలర్జీ తెలీదు. సరే అలాగే బుజ్జి. శుభకార్యం జరిగిపోయిందా? కొంప మునిగింది బుజ్జి, పండుగాడు ముందు వచ్చేస్తున్నాడు. ఏంటి పండుగాడు ముందుకు వచ్చేస్తున్నాడా? నువ్వు ఫోన్ పెట్టు, పండుగాడిని జ్యూస్ పింటేస్తాను. చెప్పు బావా. ముందుకెళ్ళి పొడి చేద్దామని వెళ్తున్నావరా? వినోదం అనుకుంటున్నాను బావా. ముందుకెళ్తే పని చేస్తావరా? చాలా కష్టపడి వచ్చాను ముందుకి, వద్దనకు చెప్తే వినరా బ్యాక్ వెళ్ళిపోరా? చాలా దూరం నుంచి తొక్కుంటూ వస్తున్నాను, కొంచెం వెళ్తే వినవుతా. ఇంకొంచెం కష్టపడితే నువ్వు పైకి పోతా. ఒరే నీకు మైండ్ దొప్పిందారా? నేను చెప్పేది వింటరా? వెనకెళ్ళరా? నీకోసం సపరేట్ గా సైకిల్ రేస్ పెడతానరా నేను? సరే బాబా నువ్వు కోపడకు, స్లో అవుతాను. విని ఓపిక నాకు లేదు. అయినా ఆ బైక్ కుదిరినప్పుడు నేను ఏమన్నా అన్నానా? ఆ బైక్ నీది కాదు కానీ కార్ నాది. అయితే ఇప్పుడు ఏం చేయాలి? రిపేర్ చేయించివ్వాలి. చేయించకపోతే కార్ నువ్వే ఉంచుకో. కార్ ఎందుకు ఇచ్చానా అని తర్వాత బాధపడతావు, ఇప్పుడే డిసైడ్ చేసుకో. చూద్దాంగా ఎవరు బాధపడతారో. ఆటో ఏంటో ఏంటి మేడం, ఆటోలో వచ్చారు, కార్ ట్రబుల్ ఇచ్చిందా? నాకు నచ్చలేదు, మా ఫ్రెండ్కి ఇచ్చేసాను. రవి సార్, తనకి ఇష్టమైన బండి ఏదో కనుక్కుని బుక్ చేయించు. ఓకే సార్. నువ్వా? మనమే. ఎలా ఉంది కొత్త కార్ ఎక్కడదరా? చూసుకోకుండా సైకిల్ తో గుద్దేసానే, రిపేర్ చేయించుకోండి. నా వల్ల కాదు అంటే ఉంచేసుకోమంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నాను రా అంటే అన్నయ్య.
ఫ్రెండ్ అమెరికాకి వెళ్తున్నాడు, ఉంచుకోమని ఇచ్చాడు. అది వెరీ గుడ్. ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే లైఫ్ లో పైకి వస్తావురా, లేకపోతే నాలాగా టైంకి ఆఫీస్కి వెళ్ళాలి, ఇంటికి రావాలి. ఈ కారు నువ్వు జాగ్రత్తనే. అవసరం నీకు? వచ్చావా? నువ్వు వస్తావు నాకు తెలుసు, అయినా తప్పు నీది కాదు. నీకేమైనా స్క్రూ లూసా? అక్కడెక్కడో కూర్చుంటే కారుతో గుద్దావు, చిన్న సొట్ట పడినందుకు కారు ఇచ్చేసావు. నేను జాయిన్ అయిన కాలేజీలోనే నువ్వు జాయిన్ అయ్యావు, అర్థం కావట్లేదా? ఆయన అంతే, ఎవ్వడికి అర్థం కాదు. పద అలా కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. నేను తాగను. నాకోసం తాగు. నీకోసం అయితే అస్సలు తాగను. పోనీ నీకోసం తాగు. నేను తాగనన్నా, గుడ్ బై. ఇదిరా కాఫీ తాగుద్దంట, రేపు చూడరా. సరేలే, ముందే నాకు ఒక కాఫీ చెప్పు. ఎన్ని కాఫీలు తాగుతారా? పర్లేట్లే, నువ్వే ఉంచుకో. కాలేజీలో చూడవలసిన చాలా ఉన్నాయి గురు, చూడు అదిరిపోద్ది. చెప్పరా, మంచి కిచెన్ బాక్స్ ఉంది రా, చూడు. పాయింట్ కింద పడే లోపు ఎవడైతే కింద పడరా ఆడే విన్నారు. ఓహో, త్రీ ఇయర్స్ నుంచి కాలేజ్ ఛాంపియన్ రా, గెలిచి గెలిచి గెలుపు కూడా బోర్ కొట్టేసిందిరా. రండ్రా నన్ను ఓడించడానికి, రండ్రా ప్లీజ్. నేను రావచ్చా? That's the spirit, man. Come on. లేదు బాస్, గేమ్ ఏదో ఇంట్రెస్టింగ్ ఉందని ట్రై చేశా. ఎప్పటికైనా నువ్వే ఛాంపియన్ బాస్. ఆనంద్ ఫైనల్ ఇయర్, ఖుషి ఫస్ట్ ఇయర్. ఆల్ ద బెస్ట్ మ్యాన్. థ్యాంక్ యూ. ప్లీజ్ ప్లీజ్, నన్ను వదిలే. నిన్ను ఎడమకాలు చెప్పుతో నా కుడి చెంప మీద కొట్టావు. సారీ ప్లీజ్, నన్ను ఏం చేయకు. డాక్టర్ దగ్గరికి వెళ్తే నా చెంప మీద కొట్టిన అమ్మాయి పెదాలతో నా పెదాలపై ముద్దు పెడితే నొప్పిపోతుందంట. దా కమాన్ పెట్టి, కమాన్ దా పెట్టి, కమాన్ పెట్టి, దా ప్లీజ్, నన్ను వదిలే. పెట్టి, నిన్ను వదలనే రా, ముద్దు పెట్టు. సిస్టర్ను కామెంట్ చేయడానికి ఎన్ని గుండెలు రా నీకు. సిస్టర్ ఓనా? లోను. అరే సిస్టర్ అంటే ఎవరు? పొద్దున్నే నీకు టిఫిన్ పెట్టి, స్కూల్కి వెళ్తుంటే బుక్స్ పెట్టి, ఆ తర్వాత షూస్ తొడిగి, మధ్యాహ్నం తినడానికి ఇంత పెద్ద క్యారేజ్ పెట్టి, సాయంత్రం నువ్వు అలసిపోయి ఇంటికి వస్తే స్నానానికి నీళ్లు పెట్టి, బాగా రుద్దుకోవడానికి సోప్ పెట్టి, నీకు నిద్ర వస్తే ఉయ్యాల కట్టి, నీకు జోలపాడే ఇలాంటి సిస్టర్ను పట్టుకొని ముత్తిమ్మని ఎలా అడగబుద్ధి? అవన్నీ చేసింది మా అమ్మ కదా. మీ అమ్మ కూడా ఒకరికి సిస్టరే కదరా, సిల్లి అదవా. సారీ అన్న, క్షమించన్నా. ఇంకొకసారి ఇది రిపీట్ అయిందో రెస్ట్ తీసుకుంటా. ఎక్కడ? శ్మశానంలో. నువ్వు క్లాస్కి వెళ్ళమ్మా. థాంక్స్ అన్నయ్య. రేయ్, ఒకప్పుడు ఆడదంటే ఏమి చేత గాని ఆ బల, కానీ ఇప్పుడు ఈ రాఖీ అన్న తోడున్న సబల.
ఎవరన్నా నా సిస్టర్ జోలికి వచ్చారో కసక్ 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 కారం పొడి చల్లేస్తా. ఇతని పేరు రాకీ. కాలేజీలో ఉన్న ఆడవాళ్ళందరికి అన్నయ్య. ఇన్నాళ్ళుగా నాకు అర్థం కాని ఒకే ఒక క్యారెక్టర్ రాకీ. నాకే కాదు ఈ కాలేజీలో ఎవరికీ అర్థం కాదు. అర్థం కాని వాడి కోసం ఎంత ఆలోచించడం వ్యర్థమని చెప్పి ఆలోచించడం మానేశారు. పాపం ఒక ఆయన మాత్రం 5 సంవత్సరాల నుంచి పిల్లలకు పాఠాలు చెప్పడం మానేసి ఇతను వెనకాదలు పడి రీఛార్జ్ చేస్తున్నాడు. ఎక్కడో ఎక్కడో ఉండుంటాడు. ఏదో ఉంది. టీషర్ట్ అదిరింది గురు. థాంక్స్ రా. సంధ్య, నేను ఒకరిని ప్రేమిస్తున్నానే. ఎవరిని? అదిగో ఆ ఋషిని. అతను నువ్వు నిజంగా ప్రేమిస్తే ఓకే, బట్ వాడి కార్ని మాత్రం ప్రేమించావో, దెన్ జస్ట్ డ్రాప్ ది ఐడియా. ఓ, నేను అతన్ని ప్రేమిస్తున్నానని నీకు జెలసీ కదా? ఏంట్రా మూడ్ ఆఫ్ లో ఉన్నావు? కొత్త కారు, నా పేరు కూడా తెలియకుండా ఇచ్చేసింది అన్న. ఇప్పుడు ఇద్దరం ఒకటే కాలేజ్, పైగా ఒకటే క్లాసు. హాయ్ చెప్తే ఎవరో తెలియనట్టు పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. పక్కన ఎవరైనా అమ్మాయిలు ఉన్నారా? ఉన్నారు. అయితే ఏంటి? వాళ్ళలో ఎవరైనా నీకు తెలుసా? తెలీదు. ఒక అమ్మాయికి హాయ్ చెప్పు. ఎందుకు? చెప్పు నానా. హాయ్. హాయ్. ఏమంది? తిరిగి హాయ్ చెప్పింది. ఆ అమ్మాయి నీకు తెలియదు, హాయ్ చెప్పింది. సంధ్యానికి తెలుసు కానీ హాయ్ చెప్పలేదు. దీన్ని బట్టి నీకేమీ అర్థమైంది? నీకేం అర్థమైంది? సంధ్య నీకు విష్ చేయనందుకు హ్యాపీగా ఫీల్ అవ్వు. లవ్ లో ఇదొక స్వీట్ పెయిన్ రా, ఎంజాయ్ చేయ్. హర్ట్ అవ్వకు. సంధ్యకి నువ్వు అంటే చాలా ఇష్టం, కానీ అది నీకు ఎక్స్ప్రెస్ చేసేంత కాదు. రిప్లై కోసం వెయిట్ చేయకు. నీ లవ్ ని అప్లై చేయ్. ఆల్ ది బెస్ట్. థాంక్స్ నాన్న. తీసుకో. థ్యాంక్ యూ. తీసుకో అమ్మా. థ్యాంక్ యూ. తీసుకో. థ్యాంక్స్. తీసుకో చెప్పు. థ్యాంక్స్. తీసుకో. థ్యాంక్ యూ. ఏంట్రా? థ్యాంక్ యూ. నిన్న రాఖీలో ఎన్టీఆర్ లా ఫైట్ చేశాడు, ఇవాళ ప్రేమదేశంలో అబ్బాసులా రోజాలు పంచుతున్నాడు. ఏంటబ్బా ప్రేమదేశం అబ్బాసులా కాదు సార్, అన్నిలో మెగాస్టార్. సర్లేవో ఏదో కానీ ఇంతకలా వాడు ఎందుకు చేస్తున్నట్టు? 5 ఏళ్ళు మీనాటి వాళ్ళకి అర్థం కానప్పుడు ఈ అమ్మాయికి ఏం అర్థమవుతుంది? సర్లేవో. తీసుకో సిస్టర్. సిస్టరా? కొంపతీసి మా డాడీకి సెకండ్ సెట్ కొడుకువా? లేని పోని డౌట్స్ పెట్ట. నా పేరు రాఖీ. ఈ కాలేజ్ మొత్తానికి నేను. ఏది ఒకసారి అందరూ అన్నయ్య అనండి. మధుర మధురాతి మధురం, వినడానికి ఎంతో సొంపుగా ఉంది. తీసుకో, ఇది నా నెంబర్, మీరందరూ ఎక్కించుకోండి. మీ ఎంటీ పేపర్ మీద మీ అందరి సెల్ నెంబర్ రాసివ్వండి. ఫోన్ నెంబర్ దేనికన్నయ్య? కరెక్ట్ అడిగా. ఎందుకంటే మీరు కాలేజీలో ఉన్నంత సేపు మీ గండగా ఈ రాఖీ ఉంటా. మీరు బయటికి వెళ్ళారనుకో, ఎవడైనా బైక్ మీద వచ్చి మీ మీద యాసిడ్ దాడి చేయొచ్చు. లేదా సెకండ్ షో సినిమాకు హ్యాపీగా వెళ్ళిస్తుంటే ఎవడైనా మిమ్మల్ని రేప్ చేయొచ్చు. అలాంటి టైంలో నా స్పీడ్ డైల్ చేయండి, హై స్పీడ్ లో వచ్చి నేను వాళ్తా. అలాగే అన్నయ్య. నాకు సెల్ ఫోన్ లేదన్నయ్యా. నా దగ్గర ఉందమ్మా సెల్లు. లేని నా చిట్టి చెల్లికి చైనా ఫోన్ కొనలేని దుస్థితిలో లేడమ్మా. నీ రాఖీ అన్నయ్య ఇస్తా, తీసుకోచెల్లమ్మా. సెల్ కూడా ఇస్తున్నాడురా? అవును సార్. ఏదో ఉందిరా, అదేమిటో అర్థమై చావట్లేదు. ఐ లవ్ యు రిషి. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే ఓకే, బట్ నా కార్ని ప్రేమిస్తే మాత్రం డ్రాప్ అయిపోవు. ఏ? ఆ కార్ నాది కాదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. అమ్మ తోడే, అందంగా ఉన్నావు, నీ అంత నువ్వే ప్రపోజ్ చేసావు. రేపు పొద్దున కార్ నాది కాదని తెలిసిన తర్వాత ఫీల్ అవుతావు. స్ట్రైట్ గా చెప్పు, నువ్వు నిజంగా నన్నే లవ్ చేస్తున్నావా? నో. టు కాఫీ ప్లీజ్. ఎస్ మేడం. ఎక్స్క్యూజ్ మీ, కాఫీకి పిలిచింది నేను, కాఫీ ఆర్డర్ ఇవ్వాల్సింది కూడా నేనే. ఇందాక చెప్పిన ఆర్డర్ క్యాన్సిల్ చేసే. ఇప్పుడు ఫ్రెష్గా రాసుకో 2 కాఫీ. వెళ్ళారు. ఇదిగో కాఫీ చిక్కగా స్ట్రాంగ్గా ఉండాలి, 1 గంట లేట్ అయినా పర్లేదు. చూడు
ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్. మళ్ళీ ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయకు. ఒకసారి కలిసాం కదా, ఇంకెలాంటి అవసరం ఉండాలా నిన్ను? సంధ్య, ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు. తెలుసు, నీకు తెలిసిన దానికంటే ఇంకా చాలా అందంగా ఉన్నావు. ఇలా చెప్తే అమ్మాయిలు పడతారా? ఏమో, ఐ లవ్ యూ. చూద్దాంలే. అరే ఇది అసలు అందమా, సరే నా చలి అందము చెప్పరా, అమృతము తాగి అందమే నా చలిగా మారేను చెప్పునా. ఈ నిజము విని ఊహైరాదు కథవే ఎవరికి ఊర్వశి, ఏ జన్మకిల నీవే నేను సఖి ప్రాణం మించిన ప్రేమకి. మార్పుకి ఆమోదమే ఇవ్వని తెలివే, కొన్నాలుగా కొత్తకి ఆవానమే పంపే. అమ్మాయి ప్రేమలో ఉన్నానని తేలిన క్షణమే నిశ్శబ్దం పేలనే ఈ జీవితంలోనే. రాగాలు వీడాలు చెప్పాలే ప్రేయసి, నీ వాడై నిల్చున్న ప్రేమ తలుపే తెరిచి. అరే ఇది అసలు అందమా, సరి నా చలి అందము చెప్పనా, అమృతము తాగి అందమే నా చలిగా మారేను చెప్పనా. వెళ్ళాలని పెంచదే తల్లారిన నా కళే వదిలి, ఉండాలని ఉన్నదే నీ నీడనై చేలి. అల్లాది పోయలా అల్లాబులే మాటతో మదివి, నమ్మానుగా ప్రేమని నువ్వున్నా వాణి. నీకైనా నాకైనా గెలిచే క్షణముందిగా, ఆ గెలుపే ప్రేమల్లో రాణే మనలో హాయిగా. అరే ఇది అసలు అందమా, సరే నా చలి అందము చెప్పనా, అమృతము తాగి అందమే నా చలిగా మారెను చెప్పునా. ఇంత మేధావిని నాకు అర్థం కాకపోవటం ఏమిట్రా? వీడేమిట్రా సునామీలో అస్తంతా పోగొట్టుకున్నట్టు అలా చెట్టు కింద ఒంటరిగా కూర్చుని ఏడుస్తున్నాడు? ఐదేళ్లలో నాకు అర్థం కానిది, ఐదు రోజులు నీకేమర్థమైతే వస్తుందంటావు? పద వెళ్ళి వాణ్ణి అడుగుదాం రా. ఏమైంది నాయన, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమిట్రా రోడ్డు మీద ఏమైనా యాక్సిడెంట్ చేసి చంపేశావా? అత్తగట్టే కూడా జరిగింది సార్. ఎవరినైనా రేప్ చేసావా? అత్తగట్టే పాప జరిగింది సార్. మరి రోడ్డు మీద నీ కుటుంబం మొత్తం యాక్సిడెంట్ లో పోయారా? అలా జరిగినా బాగుండే సార్, అత్తగట్టే కూడా జరిగింది. నోర్మల్ జరిగింది చెప్తావరా? మాటి కాలేజీలో. అసలు నీకేం కావాలరా? నీ చెప్పు పిలిపించుకోవాలి. నేను పిలవను. ఆరు నెలల నుంచి వెంటబడుతున్నా,
ఒక్కసారి పిలవా ప్లీజ్. 6 సెకండ్లు టైం ఇస్తున్నాను, ఇక్కడ నుంచి కదలకపోయావా పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. అయినా కదలు. కదలవా? హలో హలో, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ అండి. ఏంటి చెప్పండి. నేను బిఎన్ఆర్ కాలేజ్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ని మాట్లాడుతున్నానండి. ఇక్కడ వెదవ వెంటపడి ఏడిపిస్తున్నాడండి. యాసిడ్ బస్తా అంటున్నాడా? లేదండి, అన్నయ్య అనుమంటున్నాడు. ఇది కంప్లైంటా? ఫోన్ పెట్టాయి. పోలీసులు ఏమన్నారు నిషా? చెప్పా. ఒక్కసారి అన్నయ్య అని పిలు, మళ్ళీ జన్మలో నీకు కనబడు. చెప్పేస్తున్నావా? చెప్పు 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 చెప్పు. ఐ లవ్ యు. నీకు దండం పెడతాను, నిజం చెప్పరా? 5 ఏళ్ల నుంచి చూస్తున్నాను, రోజు కాలేజీకి వస్తావు, అమ్మాయిలకు గులాబీలు ఇస్తావు, అన్నయ్య అనమంటావు, సెల్ ఫోన్ నంబర్ తీసుకుంటావు, సెల్ ఫోన్ లేని వాడు కొత్త సెల్ ఫోన్ కొనిస్తావు. అసలు ఇదంతా ఎందుకు అంటావు? తృప్తి కోసం. తృప్త? అమ్మాయిల చేత అన్నయ్య అనిపించుకోవటం అదే తృప్తిరా? అది పొందేవాడికే తెలుస్తుంది సార్. అరే, ఈ పోయిన సబ్జెక్టులన్నీ పూర్తి చేసుకుని మంచి ఉద్యోగం చేసుకోవచ్చు కదా నాయన. చేస్తే మంచి జీతం వస్తుంది. ఎంత వస్తుంది? 10,000 వస్తాయి. ఆ తర్వాత కష్టపడితే ఇంకో 10,000 వస్తాయి. సార్, నేను అమ్మాయిలతో మాట్లాడి వాళ్ళ సెల్ నంబర్ తీసుకోవడం వల్ల నాకు నెలకు వచ్చి జీతం ఎంతో తెలుసా? ఎంత వస్తుంది? 1,00,000. ఎలా వస్తుందిరా? సి ఆన్ సిల్వర్ వెండి తెరపై చూడండి సార్. అందరు వచ్చినట్టే కదా, టీవీ నేను కెమెరా ఎవరి దగ్గర లేదు కదా. పేరు కావేరి, ఉండేది గోదావరి. గోదావరి నది ఒడ్డు పక్కన 40 ఎకరాల కొబ్బరి తోట, అతి పెద్ద బిల్డింగ్, టోటల్ గా 20 కోట్ల ఆస్తి పర్రాలరా. ఇది మ్యాటర్. రాఖీ గారి పాట 1,000 రూపాయలు. 2,000, 3,000, 5,000, 7,500. 7,500 ఒకటోసారి, 7,500 రెండోసారి, 7,500 మూడోసారి. నువ్వు రా. నీకు నెంబర్ ఎస్ఎంఎస్ చేస్తే జాగ్రత్తగా డీల్ చేసుకో. నెక్స్ట్, పేరు తాయారు, ఉండేది బెంగళూరు. వాళ్ళ ఆడ పెద్ద సింబ ఫైనాన్షియల్. బెంగళూరు సిటీలో పెద్ద పెద్ద షాపులు 4 ఉన్నాయి. అంతేకాదు, సిటీ అవుట్స్కట్స్ లో 40 ప్లాట్లు ఉన్నాయి. ఇంట్లో 20 లక్షల దాకా వస్తాయి. రాంగీ పాట 4,000 రా అబ్బాయి. నేను 5,000, 7,000, 8,000, 9,000, 10,000. 10,000 ఒకటోసారి పాడండి రా. రెండోసారి, మూడోసారి. పేరు శృతి, అనుష్క లాంటి హైట్, నయనతార లాంటి నడుము, చార్మి లాంటి చిక్స్. కాకపోతే ఆస్తిపాస్తులు ఎక్కువ లేవు, గవర్నమెంట్ హాస్టల్లో స్టేయింగ్. రాఖీ పాట 500 రా. అమ్మ నా రాఖీ. ఏంట్రా, అందరూ సైలెంట్ అయిపోయారు. శృతి సూపర్ ఫిగర్ రా, ఎవరన్నా పాడండి రా. ఆస్తి లేనప్పుడు తొక్కలో అందం ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? అమ్మ నాకు. అరే, మీరు ప్రేమిస్తుంది అమ్మాయిలు కాదురా, వాళ్ళకున్న ఆస్తి పాస్తుల్ని. అమ్మో అమ్మో అమ్మో, ఇవాళ పాట క్యాన్సిల్ వెళ్ళిపోడ్రా. ఎక్స్క్యూజ్ మీ, నోరారా ఒక్కసారి అన్నయ్యని పిలువమ్మా. తాత వయసున్న నువ్వు నాకన్నయ్యేంటి? అవసరమే. పాక్ దిస్. ఏ, ఇంగ్లీష్ రాదా? నీకు లెక్కలు వచ్చా? ఎక్కలు కూడా తెలుసు. ఏ, దాని రేటు తెలుసా? ఎంత ఉంటుందండి? 1,000 రూపాయలు ఉంటుంది. 20,000. వాట్? 20,000. 20,000 ప్యాక్ చేయమంటారా? వద్దులే. అమ్మో, ఎక్స్క్యూజ్ మీ సార్, నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, మీరేదో కన్ఫ్యూజన్ అంటున్నారు. మే ఐ హెల్ప్ యూ? పర్లేదు చెప్పండి, పెద్ద పీకే పనే లేదు. నా కూతురికి బర్త్డే గిఫ్ట్ కొనివ్వాలి. మీరు మిడిల్ ఏజ్లో ఉన్నారు కాబట్టి మీ కూతురు డెఫినెట్లీ టీనేజ్లో ఉంటుంది. ఐ రైట్? 1 సెకండ్. సార్, ఇది మీ అమ్మాయికి ఇవ్వండి, డెఫినెట్గా నచ్చుతుంది. ఆలోచిస్తారండి సార్, తీసుకోండి, టేక్ దిస్. Thank you.
ప్రాబ్లం ఏంటి 4 ఇయర్స్ గా మేము ఇద్దరం ప్రేమించుకుంటున్నాం 4 మంత్స్ లో కాలేజ్ కూడా అయిపోతుంది మేము ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం కానీ ఈ పెళ్లి వీళ్ళ నాన్నకి ఇష్టం లేదు ఎందుకు నేను అనాథని ఓ అనాథకి చి పెళ్లి చేయనని మా నాన్న నిక్కచ్చిగా చెప్పేశాడు అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం నీ హెల్ప్ కావాలి ప్రేమించుకోవడం తప్పు కాదు ఇలా పెద్దల్ని ఎదురించి పెళ్లి చేసుకోవడం పెద్ద తప్పు ఏం చేయమంటారు మా ప్రేమని అర్థం చేసుకోలేని పెద్దవాళ్ళ కోసం మా జీవితాలను అర్థం లేకుండా చేసుకోమంటారా మీ నాన్న ఒప్పించడం ట్రై చేయి 4 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాను ఇంకా ఇప్పుడు ఆయన ఒప్పుకుంటారనే నమ్మకం నాకు లేదు అలాగే అలాగండి వచ్చేస్తాం టూ మినిట్స్ పంతులు గారు మీరు కానివ్వండి ఆకలి వస్తే అన్నం పెడితే వచ్చేస్తాం సార్ వచ్చేస్తాం బయలుదేరిపోయండి ఏంట్రా ప్రాబ్లం ఏం లేదురా ముందు నువ్వు తాళికట్టు చెప్పండి ప్రాబ్లం ఏంటి మీ ఫాదర్ హార్ట్ అటాక్ ఉన్నాడా పోయాడా డాడీ ఎంతైనా మీరు పోసిన ప్రాణం కదా మీ ప్రాణం పోతుందని తెలిసి పరిగెత్తుకుంటూ వచ్చింది పరవాణ్ణి ప్రేమించినంత మాత్రాన కన్నవాళ్ళ మీద ప్రేమ చావా సార్ దేవుడు మనిషిని భూమి మీద పంపించేటప్పుడు అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముడు ఇలా ఎంతోమందిని తోడించి పంపిస్తాడు కానీ వీళ్ళలో ఏ ఒక్కరిని సెలెక్ట్ చేసిన అవకాశం మనకివ్వడు సార్ ఒక్క లైఫ్ పార్ట్నర్ సెలెక్ట్ చేసిన అవకాశం మాత్రం మాకుంది సార్ ఉన్న ఒక్క అవకాశాన్ని కూడా మీరు తీసేసుకుంటే మా పరిస్థితి ఏంటి సార్ వీడు అన్నదే సార్ కానీ అంటరా అన్నాడు మాత్రం కాదు కులం గోత్రం లేకపోయినా గుణం ఉంది వీడు చదువులో ఫస్ట్ స్పోర్ట్స్లో ఫస్ట్ మీ కూతుర్ని ప్రేమించడంలో కూడా ఫస్టే సార్ వీటి గుండెలో చాలా ప్రేమ ఉంది సార్ పంచడానికి మీ కూతురు తప్ప ఇంకెవరు లేరు లైఫ్ లాంగ్ వీడు మీ కూతుర్ని ఆనందంగా చూసుకుంటాడు సార్ వీళ్ళు ప్రేమను అర్థం చేసుకుంటారు మీకు మాట చెప్పనా సార్ మీరు మీ కూతుర్ని ఫస్ట్ క్లాస్గా పెంచి ఉండొచ్చు ఫస్ట్ క్లాస్గా చదివించి ఉండొచ్చు కానీ ప్రేమను పంచడంలో మాత్రం సెకండ్ వచ్చారు సార్ ఏంటి లిఫ్ట్ కావాలి సొంత కారులో లిఫ్ట్ అడగరు తీసుకుంటారు ఏంటి అలా చూస్తున్నావు ఈరోజు నువ్వు చాలా హ్యాండ్సమ్గా ఉన్నా నాకు తెలుసు నీకు తెలిసిన దానికంటే ఇంకా బాగున్నా పొగిడితే అబ్బాయిలు పడిపోతారా ఏమో ఐ లవ్ యూ ఇందాక చెప్పావుగా రిప్లై ఇవ్వలేదుగా చూద్దాంలే యా కన్సైన్మెంట్ డిస్పాచ్ కావాలి ఇమీడియట్ సార్ ఓ మీరా ఐల్ కాల్ యూ బ్యాక్ యా ఏం సార్ పిలిపించారు నువ్వు సెలెక్ట్ చేసిన గిఫ్ట్ మా అమ్మాయికి నచ్చింది థ్యాంక్స్ సార్ నా వల్ల మీకు మంచి జరిగిందా చెడు జరిగిందా మంచి జరిగింది మరి ఎందుకు సార్ అంత సీరియస్గా థ్యాంక్స్ చెప్తారు నవ్వుతూ చెప్పండి సార్ మీరు మీ అమ్మాయి మాట్లాడుకుంటారా మాట్లాడుకోరు కదా పొరపాటున మీరు మీ అమ్మాయి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటే ప్లేట్లు స్పూన్లు సౌండ్లు తప్ప వేరే సౌండే ఉండదు కదా ఇదంతా నీకెలా తెలుసు సార్ మీ సీరియస్నెస్ చూస్తే అనిపించింది సార్
మీరు ఇలా ఉంటే ముక్కు మొహం తెలియని నేనే ఇంత హర్ట్ అయితే అలాంటిది మీ సొంత కూతురు ఎంత హర్ట్ అయిందో ఒక్కసారి ఆలోచించండి సార్. ఉంటాను సార్. లైఫ్లో డబ్బుంటే చాలు, డబ్బు కన్నా విలువైంది ఏది లేదనుకున్నాను. కానీ ఒక చిన్న చిరునవ్వుని ఎన్ని కోట్లు ఇచ్చినా కొనలేమని నాకిప్పుడే అర్థమైంది. ఇప్పటికైనా మీరు మారారు, అది చాలు నాన్నా. చాలంటే కుదరదు. ఈవినింగ్ ఇద్దరం కలిసి తాజ్ లో డాన్స్ విత్ డిన్నర్. ఏంట్రా అభి, ఫేస్ దేవదాసులో పెట్టావు? మందు లేదు కదా అంకుల్, పొజిషన్ మాత్రం అదే. మందు కుట్టేంత బాధ వచ్చిందిరా నీకు? లవ్ ఫెయిల్యూర్. లవ్ ఫెయిల్యూరా? అవును అంకుల్, నేను చిట్టీని లవ్ చేస్తున్నాను. చిట్టి చీ కొట్టిందా? నేనే డ్రాప్ అయ్యా. ఎక్స్ప్రెస్ చేయకుండా లవ్ ఫెయిల్యూర్ ఏంట్రా? అసలు ఎందుకు డ్రాప్ అయ్యావు నువ్వు? చిట్టిని బుజ్జి లవ్ చేస్తున్నాడు. అమ్మ నాన్న కొడక దొరికారు. అరే మరి చిట్టి అని లవ్ చేస్తుందిరా? ఇంకా లేదు. మరి నువ్వెందుకు డ్రాప్ అవటం? వెళ్ళి చెప్పేయి. బుజ్జి ఫీల్ అవుతాడేమో. ఏడు సరే అదవా. అయినా వేరే ఐస్ క్రీమ్ తింటున్నాడు, నువ్వు తింటూ మానేస్తావంటరా? ఇది అంతే, అస్సలు వదలకు, రెచ్చిపో. ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్ యూ అంకుల్. ఫ్లోలో వచ్చేస్తుంది 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 వచ్చేస్తుంది. ఏంటి ఫ్లవర్ పట్టుకొని వచ్చావు? ఐ లవ్ యూ. అయితే ఏమే, నా డబ్బులతో బాగా దుబ్బి తిని ఇప్పుడు వాడు ఫ్లవర్స్ తీసుకుంటావా? ఎంత ధైర్యమే నీకు, ముందు వస్తున్నా. ఎస్. మిత్ర దూగి చిట్టిని సీరియస్ గా సిన్సియర్ గా నేను లవ్ చేస్తున్నాను, నీకు తెలుసు కదరా? నేను లవ్ చేస్తున్నా నీకు తెలుసు కదరా? నీకోసం నా మనసును చంపేసుకున్నా, కానీ మీ బాబాయ్ వాడెవడో ఐస్ క్రీమ్ తింటే నువ్వు మానేస్తావా అని ఇన్స్పైర్ చేశారు, అందుకే నేను ఎక్స్ప్రెస్ చేశా. నువ్వు అడిగితే 10 ఐస్ క్రీమ్ అయినా కొనిచ్చేవాడి కదరా? బుజ్జి కళ్ళల్లో ఎప్పుడు ఆనందం చూడాలని చెప్పేవాడివి కదరా? ఎప్పుడు నీ కళ్ళల్లో ఆనందం చూసుకున్నాను, ఈ ఒక్కసారి నా కళ్ళల్లో చూడు బాబా. 1 ఇయర్ గా నేను ట్రై చేస్తే 1 అవర్ లో వీడు పికప్ చేసేసాడు. దీనికి కారణం బాబా. ఏం చేద్దాం ఏం చేద్దాం, ఏదైనా చెయ్యాలి. ఏరా, నా లవ్ నాకు దూరం చేస్తావా? నీ లవ్ నీకు శాశ్వతంగా దూరం చేస్తాను రా. ఒక్క లవర్ నీ కొడు పికప్ చేస్తే ఆ ఫీలింగ్ ఏంటో నువ్వు అనుభవించాలరా, అనుభవించాలరా నా బాబాయ్. ఎవరు చూడలేదు ఇంక బియ్యమే. ఈ కారుకు బౌలింగ్ ఎందుకు? నా త్రోయింగ్ చాలు. టైమింగ్ మిస్ అయిపోయింది, కరెక్ట్ గా వచ్చి క్యాచ్ చేశాడు. దగ్గరకు వస్తున్నాడే. చెప్పు. యుద్ధం నీకు నాకు మధ్యలో కారణం లాక్కో. అంపైర్ వేసి ఫైట్ చేయడానికి ఇదేం డబ్ల్యూడబ్ల్యూఎఫ్ కాదు, ధర్మయుద్ధం చేయడానికి ఇదే మహాభారతం కాదు. ఆ కారణం అది కాదురా. అయితే నాకేంటి? ఐ వాంట్ రివెంజ్. నువ్వు నాలోని చెడగొట్టా, నేను నీలో. ఐ లైక్ యూ. చెప్తున్నాయలా. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. ఎవరు చూడలేదు. డాడీ. యా రా. ఓ డియర్,
ఏంటి నాతో ఏదైనా చెప్పాలా మీతో ఓ విషయం చెప్పాలి ఏంట్రా అది డాడీ నేను ఒక అతన్ని లవ్ చేశాను రియల్లీ yes dad ఇన్నాళ్ళు నా కూతురు చిన్నపిల్ల అనుకున్నాను కానీ పెద్దని అయిపోయావు ఆ పరిచయం చేస్తావా మరి షూర్ డాడీ బై బై రవీంద్ర సర్ వాడెవడో కనుక్కో yes sir సార్ మన మేనేజర్ గారు వచ్చారు సార్ రమ్మన్నారంట నా కూతురు ఒకడు ప్రేమిస్తున్నాడు వాడిని ఏం చేద్దాం ఏం చేద్దాం నాకు అరగంట టైం ఇవ్వండి సార్ వాడు తల తీసుకొచ్చి మీ కాళ్ళ ముందు పడేస్తాను నీ అభిప్రాయం ఏంటి నీ అభిప్రాయం ఏంటి అతను చెప్పింది కరెక్ట్ సార్ అది నీ తమ్ముడైతే జస్ట్ జోక్ చేశానంతే నీ తమ్ముడు నా కూతురు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ హ్యాపీ థ్యాంక్ యూ సార్ నార్మల్ గానే ఉన్నాయన్నారు రిషి హాయ్ ఏ హాయ్ వదిన తిన్ మా ఫ్రెండ్ సంధ్య నమస్తే ఉన్నావా సరే నువ్వు చూస్తా అవుతా ఉండు నేను వెళ్ళి మెడిసిన్స్ తీసుకు సరే వదిన ఎలా ఉంది కారా బాగాలేదు తొక్కులో కార్ గురించి కాదు నేను అడిగింది నీ గురించి బాగానే ఉంది అయినా సంధ్య నాకు ఎప్పటి నుంచి ఒక చిన్న డౌట్ అంత ఖరీదైన కార్ ని రూపాయి చాక్లెట్ ఇచ్చినట్టు ఇచ్చేసావు మన బ్యాక్గ్రౌండ్ ఏంటో దేవరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ నీకు దేవరాజ్ గారు తెలుసా తెలుసే నీ పర్సనల్ గా కూడా కలిసాను ఆయన్ని నా ఫాదర్ ఫాదరా ఐ మీన్ లవ్ సర్ ఆ అమ్మాయి నీకంటే పూరా రిచ్చా లేక నీరేంజా అదేం సార్ అలా అడిగారు ఆ అమ్మాయి నీకంటే రిచ్ అయితే అది ప్రేమ కాదు ఆశ ఆశ పడద్దు నేను ఇష్టపడను రిషి ఎక్కడికి రిషి 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 ఆగు రిషి రే రిషి ఎక్కడ రా ఎక్కడికి వెళ్తున్నావు Hey Rishi, what happened to you, man? చేసిందంత చేసి ఏమీ తెలియనట్టు ఎంత బాగా చేస్తున్నారు సార్ వాట్ ఆర్ యు టాకింగ్ నా కూతురికి నీకంటే గొప్పవాడి నుంచి పెళ్లి చేద్దాం అనుకున్నా నా కూతుర్ని మర్చిపోవని ఒక్క మాట మీరు చెప్పుంటే మళ్ళీ జన్మలో మీకు అనిపించేవాడు కదా సార్ ఏంటో నువ్వు చెప్పేది మీ కూతుర్ని ప్రేమిస్తున్నానని నన్ను యాక్సిడెంట్ చేసి చంపాలనుకున్నారు కదా నేను నిన్ను యాక్సిడెంట్ చేసి చంపాలనుకున్నానా చూడు రిషి నువ్వు పరిచయం కాకముందు నా కూతురికి ఏదైనా కొనివ్వడమే నాకు తెలుసు నువ్వు పరిచయం అయ్యాకే ప్రేమను పంచడం తెలిసింది పిచ్చోడు ప్రేమంటే ఏంటో తెలియని నా కూతురికి ప్రేమించడం మాత్రమే తెలిసినోడు భర్తగా వచ్చాడని తెలిసి ఎంత సంతోషించానో తెలుసా కావాలంటే మీ అన్నయ్యని అడుగు అవునరా మీ పెళ్లికి మా బాస్ ఎప్పుడో ఒప్పుకున్నారు ఏం జరిగిందో తెలియకుండా ఏదేదో మాట్లాడేశాను సారీ సార్ ఇంకా సారేంటయ్యా నన్ను మావయ్య అని పిలు పంట చేలల్లో
కోలో కోలో కోలాటంలో కోకా కేక నవల పిల్లో కళ్ళతో చంపకు దండం పుల్ల కోరింటి పెట్టేస్తా ఒళ్ళో అరే గానా బాజా మోగిస్తా గుండెల్లో తుల్లో గిల్లి కజ్జ ఆడిస్తా బంట చేలల్లో రావే రంగుల్లో రాణి రమ్మ చిలుకై కొమ్మల్లో వాణి చెరువయ్యా చిత్రంగ కాణి చైత్రమల్లే చేసేరో బోణి అన్ని నీకై దాచుకున్నా కిటుకులన్నీ చిటికిలోన తెలుసుకుంటున్నా దూరా దూరా వయసుల్లో అందం ఎరికోరే మనసుల్లో పంతం నన్ను కలిపేసే మంత్రం రేపు మా పో చదివే ముహూర్తం తోరణాలు కడుతూ ఉన్నా పక్కన నిన్నే తలచుకుంటున్నా అరే గాండా బాజా మోగించే గుండెలో తుల్ల ఏలో 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 ఊరళ్ళానే కొత్త ఊహల్లో వెండెల కన్ను కొట్టెందెల్లో నా రాజు విను వెళ్ళే హల్లో అరే గాండా బాజా మోగిస్తా గుండెలో తుల్ల గిల్లి కచ్చా నువ్వు అక్కడ ఉండి నేను ఇక్కడ ఉంటే నేను ఇక్కడ ఉండి నువ్వు అక్కడ ఉంటే ఎంత కష్టం కదా. అది కాదు నాన్న, సంధ్య విషయం అమ్మకి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నా. దానికి సీరియస్ గా ఆకాశంలో చూడడం దానికి మెట్లు దిగి కిందకెళ్ళి కిచెన్ లో అమ్మ ఉంటుంది చెప్పే. అమ్మో, హైదరాబాద్ వెళ్ళి చదువుకోకుండా ప్రేమించడానికి తెలిసింది అనుకో చంపా. ఐడియా ఏంటిది? మా ఇద్దరు విషయం నీకు సడన్ గా తెలిసినట్టు ఇలా అంతా చెప్పాను. ఒక్కటి మాత్రం నన్ను అడుగుకో. ప్లీజ్ నాన్న చెప్పేనా. చూడు మై సన్, వాటర్తో నిండిన కుండలాగా ప్రేమ ప్రాబ్లమ్స్ తో నిండి ఉంటుంది. ఏ ప్రాబ్లం వచ్చినా ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడే నిజమైన ప్రేమ అవుతుంది. నువ్వు నిజమైన ప్రేమ కూడా అయితే అమ్మని ఒప్పించుకో. అయినా నీ ప్రాబ్లం నీ ప్రేమ, నువ్వు సాల్వ్ చేసుకో. ఎవరమ్మా నువ్వు? నువ్వెవరు? సేల్స్ మ్యాన్. నన్ను క్షమించండి మావయ్య. మావయ్య? అవును మావయ్య, ఆశీర్వదించండి. అరే ఆ అమ్మాయిని డాడ్ గా ఇంటికి తెచ్చాయంట్రా. నీ లైఫ్ నీ ప్రాబ్లం అన్నావు, తెచ్చాను. ఈ విషయం అమ్మకు తెలిస్తే? అదే అర్థం కావట్లేదు నాన్న. ఓ పంజీ, రిషి ఫ్రెండ్ యూనివర్సిటీ ఎగ్జామ్స్ ఉన్నాయని 10 రోజులు ఇక్కడ ఉంటుందని మేనేజ్. నీ ప్రేమ నీ ప్రాబ్లమ్స్ నువ్వు సాల్వ్ చేసుకో. నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయకు. సారీ సారీ సారీ. ఏమండి, నాకేం తెలియదు. రిషి ఫ్రెండ్ అండి, ఏదో యూనివర్సిటీ ఎగ్జామ్స్ ఉన్నాయట. పాపం ఆడపిల్ల 10 రోజులు ఎక్కడో ఉంటారంటే నేనే మన ఇంట్లో ఉండమని చెప్పాను. నాకు ముందే తెలుసు. నేను చెప్పలేదు, మీకు ఎలా తెలుసు? ఇప్పుడు ఇప్పుడు నువ్వు చెప్పావు కదా. నేనెప్పుడు? నమస్తే. నమస్తే. జ్యూస్ లో జిన్ని కలిపితే భలే ఉందరా. హలో ఏంట్రా, నీకు కూడా లవ్ మెసేజ్ లేదురా? సచ్చినోడు మళ్ళీ బతికేట వచ్చాడరా? మెసేజ్ ఏంటో చెప్పరా. బంగారం ఎవరైనా మరి మనం డీటెయిల్స్ కనుక్కో. బేసిస్ ఎలా ఉన్నారు? పరిగెత్తడరా. ఏం భరించాడు?
నేను మీకు భయపడి పారిపోలేదురా, అక్కడ జనాలకు డిస్టర్బెన్స్ ఉంది కానీ పరిగెత్తా. అయినా మీ ఎమోషన్ చూస్తుంటే నన్ను ఏదో చంపేసేలాగే ఉన్నారా? చంపేసుకుందాలే కానీ మీకు నాకు సంబంధం ఏంట్రా? అసలు నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నారా? క్లారిటీ ఇవ్వండి రా. క్లారిటీ మాకు కావాలరా? నేను యాక్సిడెంట్ చేయని చంపించాం కదా. యాక్సిడెంట్ చేయించింది మీరా? అసలు నన్ను చంపేందుకు గొడవలు మన మధ్య ఉన్నారా? అవురా, పబ్ రోడ్ కాడ జరిగింది మర్చిపోయినా అవురా. అరే అదని అడుగుతుండే ఊర్నకొని పంపినా పోయి సరే అలా ఓ లేరంట. ఈయన అబ్బా ఎక్కడ సచ్చారు అందరూ? అరే అనా ఇవాళ వీకెండ్ కదా, ఈ రాత్రి ఎవరు దొరకరు. లప్పాకి కోసం చూస్తుంటే లాలీపాప్ దొరికిందేంట్రా? అవునా, ఆ వచ్చేది ఎట్లుండేదేమో కానీ ఇది మాత్రం వస్తుందనా? వస్తుందా? అవునా. ఆగు ఆగు ఆగు, కత్తిలాగా ఉన్నావే దా బండి. ఉంది వస్తా. వచ్చేసా. అరే దొరికిపోయావు, ఇప్పుడు ఎక్కడ వెళ్తావు డార్లింగ్? వద్దు. తప్పు చేస్తున్నావు. మర్యాదగా చెప్తున్నా, పని అయ్యాక దాన్ని వదిలేస్తాను. వెళ్ళ. నోడు, రొమ్ము విరుచుకొని రోడ్ల మీద తిరుగుతుంటే వాణ్ణి చంపామన్న భ్రమలో తిరుగుతున్నారు. చెత్త నా కొడకల్లారా, సిగ్గులేదురా. నరకండ్రా కొడుకుని. అన్నా, వన్ మినిట్ నేను మీతో మాట్లాడాలన్నా, ఆ తర్వాత మీ ఇష్టం. రాయ్ వదలండ్రా. అన్నా, మీ బామ్మర్ది నేను కావాలని చంపలేదన్నా. అతనేదో తాగేసి నా ఫ్రెండ్ని రేపు చేయబోతుంటే అడ్డుపడ్డాను అంతే. ఆ గొడవలో మీ బామ్మర్ చనిపోయిన విషయం కూడా మీ వాళ్ళు చెప్తే కానీ నాకు తెలియదు. అలా జరుగుతుంది అనుకోలేదన్నా, దయచేసి అర్థం చేసుకున్నాను, క్షమించండన్నా. నీకెంత ధైర్యం ఉంటే నా బామ్మర్దిని చంపి నా ఇంటికి వచ్చి నన్ను క్షమించమని అడుగుతావురా? ధైర్యం కదన్నా, భయం. బ్రతకాల నా ఆశ నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. అన్న, నేను కత్తి పట్టుకున్న స్ట్రీట్ రోడ్ని కాదు, కాల్ రేసుకుని తిరగడానికి స్ట్రీట్ రోడ్ని కూడా కాదన్న. నేను ఒక మామూలు కాలేజ్ స్టూడెంట్ అన్న. అన్నా, నేను చేసిన తప్పుకు నన్ను ఆల్రెడీ చంపేశారన్న. ఏదో నా అదృష్టం బాగుంది, నేను బయటపడ్డాను. అది నీ అదృష్టం కాదురా, ఈ చెత్త నా కొడుకుల చేతగానితనం. ఏదేమైనా అది నా అదృష్టం కదన్నా. రే, ఏంట్రా అదృష్టం అదృష్టం అంటావు? నిజంగా నువ్వు అదృష్టవంతుడివైతే ఇప్పుడు ఇక్కడి నుంచి తప్పించుకోచూద్దాం. నేను తప్పించుకోవడానికి రాలేదన్నా, నా తప్పును ఒప్పుకోవడానికి వచ్చాను. రే, నువ్వు బలుపుతో మాట్లాడుతున్నావో భయంతో మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు, కానీ చాలా కన్విన్సింగ్ గా మాట్లాడుతున్నావురా. కన్విన్సింగ్ గానా? ఆడు భయంతో మాట్లాడలేదన్నా, బలుపుతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు మాత్రం కన్విన్స్ అవ్వకు, నరకేయండి. ఎలా మైఖేల్, తలదించుకున్న వాడి తల ఎలా నరకను? తలక ఎత్తుమనా. రాయ్, నువ్వు అదృష్టవంతుడివి కదా, నీకు నెల రోజులు టైం ఇస్తున్నా. ఈ ప్రపంచంలో ఎక్కడికైనా పారిపో, పారిపో. బతకడానికి ట్రై చెయ్యి, గడువు దాటితే వదిలేస్తా, దొరికితే నరికేస్తా. పో. చాలా థ్యాంక్స్ అన్నా, కానీ నెల రోజుల్లో నువ్వు ఎప్పుడు చంపేస్తావని భయంతో నీ నుంచి నేను పరిగెత్తి పరిగెత్తి ఏదో ఒక రోజు ఆ టెన్షన్లో నేనే పోతున్నాను.
నెల రోజులు వద్దన్నా, వారం రోజులు పెట్టుకుందాం. ప్లీజ్ మన వైజాగే. ఈ వారం రోజులు ఫ్రెండ్స్తో ఆర్కే బీచ్లో మందు కొడతా, జగదమ్మ సెంటర్లో టీ తాగుతా, నీకు అందుబాటులో ఉంటానన్న. ఈ వారంలో నన్ను చంపేయి, లేదా నన్ను వదిలే. సరే పోరా, సరే పోరా. ఈ వారం రోజుల్లో నిన్ను చంపకపోతే వదిలేస్తా. థ్యాంక్స్ అన్న. ఏమయ్యా సిగరెట్ తాగితే ఏమొస్తుంది? ముందు పొగొస్తుంది, తర్వాత దగ్గొస్తుంది, ఎప్పుడో క్లైమాక్స్ లో క్యాన్సర్. రేస్తావా? నువ్వు ఆల్రెడీ క్లైమాక్స్ లో ఉన్నావు కదా. ఏంటో అంత మాట్లాడినా భయపడకు, ఈ పొగతో ఏం రావాలేరు, చాయ్తో వస్తావు. ఈ ఫోటోలో నా మనిషి కనబడితే దీని అనుకున్న నంబర్ కు ఫోన్ చేయి, 10,000 ఇస్తా. ఏమంటారా? అలాగే అన్న. రే బండి స్టార్ట్ చేయరా. ఈ పంపరాఫర్ అయితే మనకు పరకొట్టేట్టుంది తల్లి. మాలతి మాలతి, తమ్ముడు చెప్పండి సార్. ఆ ఫోటోలో ఉన్న ఫేస్ ఒకసారి రివీల్ చేయమ్మా. అదీనమ్మా చచ్చింద్ర గొర్రె. రిషి రిషి రిషి, వాళ్ళు ఇదే 10,000 డిసైడ్ చేశారా? నువ్వు ఏంటంత కూల్ గా ఉన్నావు? ఒక బోట్ మట్టుకు వెళ్ళిపోరా. నా లైఫ్ నుంచి నాకేం టెన్షన్ లేదు, నీకు ఎందుకురా? దక్కుచా, మొన్న ఏదో అమ్మాయి అన్నావు, ఏదో ప్రాబ్లం అన్నావు, చెప్పు సాల్వ్ చేద్దాం. నీ అబ్బ బాగా ఒళ్ళు పరిస్థితులు కూడా దాబాగలి తందూరు రేట్ అంతా అడిగిందంట. ఈ సిచ్యువేషన్ లో నా లవ్ స్టోరీ అవసరమా? ఎవర్రా అమ్మాయి? నేను చెప్పను. హే అమ్మాయి పేరు మాలతి, వాళ్ళ అన్న పేరు భూపతి. భూపతి ఎవరు? అదే రా నీ విలన్ బావా. నీ పిల్ల నేను దగ్గర నుంచి జరిపిస్తాను బావా, నన్ను నమ్ము. ఏంటోరా బాబు, అప్పుడప్పుడు నేను నమ్మాలనిపిస్తుందిరా? నిన్ను నమ్ముకున్నప్పుడు బతికేలా గానే ఒకసారి అమ్మాయి ఫోన్ చేయి. ఇప్పుడు ఏ కలర్ డ్రెస్ వేసుకుందో ఏం చేస్తుందో కనుక్కుని చెప్పు. ఎందుకురా? చెయ్యి బా, స్పీకర్ ఆన్ చెయ్యి. లవ్ యు రా నాన్న. లవ్ యు టూ రా తల్లి. డెప్త్ ఎక్కువైంది. రే రే ముద్దులా మ్యాటర్లోకి రా. ఏ కలర్ డ్రెస్ వేసుకున్నావు తల్లి? ఎల్లో కలర్ నైటీ. ఏం చేస్తున్నావు? ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నాను. ఏంటో చెప్పు నాన్న. నీకు మళ్ళీ చేశాను తల్లి, లవ్ యు రా. ఏడ్చేయాలి ఫోన్ చేసుకోరా. షిప్ నుంచి 2 రోజుల్లో లోడ్ దించేయాలి. అరే బ్యాలెన్స్ ఉందిరా చేసుకో. మా ఫ్రెండ్ చాలా రిచ్లే, ఆడ చేస్తాలే. ఇదిగో చూడు, చెప్పానా? ఏం పులి, ఏం చేస్తున్నావు? రేయ్ నేను పులినని తెలుసు కూడా, నాకు మిస్ కాల్ ఇచ్చావా? నువ్వు పులి అయితే నేను రింగ్ మాస్టర్ రా, ఆడిస్తా ఆట. ఎవ్వట్రా నువ్వు? ఎల్లో కలర్ నడిలో మీ చెల్లెలు ఎంత అందంగా ఉంటా. ఫేస్ ప్యాక్ వేసుకుని ఫేస్ కనిపించకపోయినా మీ సిస్టర్ సూపర్. ఎవరు అన్నయ్య? ఎక్కడున్నావురా? ఇంత చెప్పిన ఎర్రీ ఫ్లవర్ లో ఎక్కడున్నా అంటే వెంటరా, 10 నిమిషాల్లో మీ చెల్లెని ఎత్తికెళ్ళిపోతా, మగ్గాడు అయితే ఆపుకో. ఏమైందిరా? రే కనీసం ఇప్పటిదాకా పార్క్ లో కలుసుకునే వారం రా, నా బతుకు కలుగురు దిక్కులేదు. రే డో వరీ రా. నువ్వే నా వరీ, నీ మా పరి. నమస్తే అన్న. ఏంటన్నా చంపడానికి వచ్చారా? ప్రభు ముందు ఎందుకన్నా, అలా బయటికి వెళ్దాం. నీకు 3 రోజులు టైం ఇస్తున్నా, జీవితంలో మిగిలిన కోరికలు ఏమన్నట్టు తీర్చుకో. 4వ రోజు చస్తావు. చాలా థ్యాంక్స్ అన్న. రేయ్ పదండ్రా. ఎక్కడికి వెళ్తున్నారన్నా? సెటిల్మెంట్ కి వెళ్తున్నాం. యా అన్న నేను వస్తానన్నా. అది పోతుంది సినిమాకి కాదు, సెటిల్మెంట్ కి. తేడాలు వచ్చినాయనుకో ప్రాణాలు పోతాయి. తొక్కల ప్రాణాలు ఎలాగో పోతాయి, మీరే తీసేస్తున్నారు. చిన్నప్పటి నుంచి సెటిల్మెంట్ చూడాలని కోరికన్నా, సినిమాలో తప్ప ఎప్పుడు బయట చూడాల. ప్లీజ్ అన్న నేను వస్తా. అంటే అది కాదు అని నువ్వే చెప్తావరా? నేను చెప్పాలి, నువ్వు ఎక్కడ అన్నా? నువ్వు ఎవరన్నా ప్రేమించావన్నా? చెట్టి వేసుకున్నప్పుడు శ్రీదేవిని, ప్యాంట్లు వేసుకున్నప్పుడు సింహరాన్ని, మరి ఇప్పుడు ఇలియానని. ఏం చేసుకోని సంకలేసు. అన్నా నమస్తే అన్నా. నేను చెప్పింది ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి?
అన్నా అది చేద్దామని ఆడికి పోతున్నామన్నా అంత లోపల జరిగి జరిగిందన్న ఈ జరిగాడు ఇక్కడ ఉన్నాడన్నా ఏం జరిగింది ఎవడున్నాడు ఎవడున్నాడు ఎవడు లేడన్నా ఆ స్టూడెంట్ నా కొడుకుని చంపండ్రా అంటే చంపకుండా ఏం పీకుతున్నారా సాయంత్రం తల మీ ముందుంటున్నా ఏమైందన్నా ఇడును జీప్ ట్రబుల్ ఇచ్చిందిరా రిపేర్ చేయించుకొని మీరు దాంట్లో వెళ్ళండి ఈ సందులోనే ఉన్నాయిగా అందులోనే ఉన్నాయన్నా జీప్ రెడీ అయింది అన్నా జీప్ రెడీ అయిందంట మైకేల్ అన్నా మీ పని మీరు చూసుకోండి అట్టగన్నా ఋషికి మూడు రోజులకు టైం ఇచ్చినావు కదా రెండు రోజులు ఉంది కదా మళ్ళీ సాయంత్రం కూడా ఎట్లా దమ్ముతావనా దగ్గర రే అప్పలకుండా సరుకు తీసుకోవటం కదరా పేమెంట్ కూడా పంపాలి నేను తర్వాత ఫోన్ చేస్తానరా ఏంట్రా మా వాళ్ళు వచ్చి డబ్బు అడిగితే ఏం పీక్కుంటారో పీక్కున్నావంట అంటే ఇప్పుడు నువ్వు పీకడానికి వచ్చావా అన్న నీకేం పీకుడుగా అనిపిస్తున్నాడు రా అంత సూటుగా అడిగితే అవును ఏం పీకుతారని నొక్కి మరీ అడుగుతాడు అట్ట పీకించుకోవడం అవసరమా రే నువ్వు బతుకుతుంది భూపతి అన్న దయాదాక్షిణ్యాల మీద అది గుర్తుపెట్టుకో గుర్తుంది కాబట్టి అన్న దయాదాక్షిణ్యాల మీద బతకడం ఇష్టం లేక అన్న ప్లేస్ లోకే వద్దాం అనుకుంటున్నాను రే తప్పు మీద తప్పు తప్పుడు సంకేతాలను ఇస్తాయి అప్పుడు అన్న తప్పు చేస్తాడు నువ్వు తప్పిపోతావు అన్నకు సారీ కొట్టి అడిగిన డబ్బిచ్చేయి నువ్వు తప్పించుకుంటావు సారీ చెప్తే మీ అన్న తప్పుకుంటాడేమో కానీ నేను తప్పుకోను నువ్వు భూపతి రైట్ హ్యాండ్వి నిన్ను చంపేస్తే ఆండి చంపేసినట్టే ఏసేంట్రా ఏంటన్నా నువ్వే సెటిల్ చేస్తుంటే ఇల్లీ మ్యాటర్ సెటిల్ చేస్తున్నారు కొన్ని సెటిల్మెంట్స్ ఇలాగే ఉంటాయి బాబు సెటిల్మెంట్ గురించి మాట్లాడుతున్నా అంత తొందర అంటారా నీకు నేను నరకను ఎందుకు నరకం ఆ నరికితే నువ్వు నన్ను నరికేస్తావు ఇప్పుడు ఏం చేస్తావు ఏం చేస్తాం పారిపోతాం సెటిల్మెంట్ అయిపోయినట్ట అన్న వెళ్దాం నన్ను చంపితే నువ్వు బతికేవాడు కదా నన్ను ఎందుకు కాపాడు ఒకటి చేస్తే వచ్చి బతుకు నాకు వద్దన్నా అరే నాటు నాటేరా నమస్తే అన్న ఏంట్రా ఇలా వచ్చావు మీరే కదన్నా మూడు రోజులు ఎంజాయ్ చేయమన్నారు మీతో కలిసి మందు కొడదాం వచ్చా కూర్చో ఎంజాయ్ చేసు కానీ కూర్చోరి ఇంటికి వెళ్ళిపోయా భయ్యా ఇదిగో తాగు ఏంటి అన్ని నువ్వే చెప్తున్నా నేను చెప్పాలి తాగేది మందే కదన్నా ఎవరు చేయండి తాగేది మందే కదన్నా ఎవరు అవుతే ఉంది ఏంట్రా అంత డల్గా ఉన్నావు మందు దాటప్పుడు పారిజాతం ఉంటే మంచి ఉంటుంది అనుకుంటుండు పారిజాతమా పిలువనా పిలు ఏంటి పారిజాత అన్న అది అరిచి గీ పెట్టినా రాదు అన్నా వరవక్కర్లా అరిచి గీ పెట్టక్కర్లా ఒక విసిలే చాలు వచ్చేస్తుంది అవునా నువ్వు వెయ్యనా నువ్వు వెయ్యి చెప్తా ఇరవై నుంచి అరవై వరకు నన్ను కొరేవాలంట రసికత పండించే పడుచుకోలన్నాడంట కసి కసి చుప్పులతో దున్నై మంట
పుట్టినరోజు నాకే తెలీదు, నీకెలా తెలుసురా? చర్చి ఫాదర్ చెప్పాడన్న, సరిగ్గా 40 ఏళ్ల క్రితం ఇదే రోజు కేజీహెచ్ హాస్పిటల్ బయటపడున్నా అంటన్నా. అమ్మ నాన్న ప్రేమ అంటే నాకు తెలుసన్నా, దానికి నువ్వు పుట్టినప్పటి నుంచి దూరం అయ్యా. అదేంటో అన్న, నాకు నేను చూస్తున్నప్పుడల్లా నీకు తోడబుట్టినవాళ్ళ అనిపిస్తుంది. రానా కేక్ కట్ చే, రానా కేక్ కట్ చే, కట్ చేయనా. ఇరవై ఏళ్లుగా బతికిస్తున్న వాడి కంటే 3 రోజుల క్రితం పరిచయమై ఒక్కసారి బర్త్డే చేసిన వాడు ఎక్కువైపోయాడు నీకు అనా. చెడ్డోళ్ళు ప్రపంచంలో అన్ని చోట్ల ఉంటారు, కానీ మంచోళ్ళు కొన్ని చోట్ల ఉంటారు. అడు మంచోడన్నా, అన్నదులే అన్నా. గోచి కట్టినప్పటి నుంచి గుడ్డులా పనిచేసేవన్నా, ఒకే ఒక్క కారణంతో వదిలేస్తున్నా. పో పో. రాయ్, ఇంకెప్పుడు కనిపించకు సుబ్బరాజు. ఆపావెందుకు? అది వస్తుందా? ఏంట్రా అది? అదే అన్నా. చెత్తనాయలా, అక్కడ పోయి చావు. అరే అది కాదనా, ఇంకోటి వస్తుందనా? గోడ పక్క పోయి చావు. అరే అనా, ఉరుకుతోస్తా చూడనా. అదేనా ఆయాసమా? ఆ అదే అనా, ఆయాసం వస్తున్నా. మీరు ఉరుకురి, పదండ్రా. నేను వెళ్ళ వస్తా. వాడు ఉరుకుడికి వీళ్ళకి దొరుకుతాడు. అన్ని వైపులా వెతకండి. రిషి గారు ఏంట్రా ఈ టైంలో చేస్తున్నాడు? నీ లవర్ డీటెయిల్స్ కోసం అయి ఉంటుందిరా. హలో రే, అర్జెంట్కి నీ లవర్కి ఫోన్ చేయరా.
జ్యూస్ తాగుతున్నారా? నీ అబ్బ నాకు జ్యూస్ కారుతుంది బే, తొందరగా ఫోన్ చేసి కాన్ఫరెన్స్ పెట్టు. వస్తావా? చెయ్యక వస్తానా? ఏం చేస్తున్నావు తల్లి? ఆమ్లెట్ వేస్తున్నాను నాన్న. ఏ డ్రెస్లో ఉన్నావు తల్లి? బ్లాక్ సారీలో ఉన్నాను. ఆ కజ్జెస్ ఏంట్రా? వాడికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరికిందిగా. మళ్ళీ వీడు ఫోన్ చేశాడు. ఎరా పులి చెప్పరా. ఏంట్రా ఒంటరిగా ఉన్నావు? నీ చెల్లెల్ని ఎత్తుకెళ్తున్నా. ఏంటి నీ చెల్లె ఎక్కడ ఉందని వెతుకుతున్నావా? వంటగదిలోకి రారా. బ్లాక్ సారీలో నీ చెల్లి ఎంత అందంగా ఉందిరా. గుడ్ మార్నింగ్ అన్నయ్య. తింటే నీ చెల్లెలు చేతి ఆమ్లెట్ తినాలరా. నేను ఎక్కడ ఉన్నా పట్టుకోరా, పట్టుకో. హలో రాయ్, అర్జెంటుగా ఇంటికి రండిరా. ఎందుకన్నా? వాడెవడో నా చెల్లెల్ని ఎత్తుకెళ్తానంటూ ఫోన్ చేశాడు. ఎవడన్నా? ఒరే ఒరే నీ అబ్బా రండిరా. రాయ్ బండి స్టార్ట్ చేయి. వచ్చేయండి రా. అన్నా ఇక్కడనా? చంపండినా, చంపేయండినా. వాడు అందుబాటులో ఉన్నా వేసేదామన్నా. రండన్నా, చంపేయండినా. సంగతి తర్వాత చూద్దాం, ముందు పోనీ. అరే వెళ్ళిపోతారేంటనా? ఇంచు ఇంచు వెతకండ్రా నా కొడుకుని. ఎంత ధైర్యం ఉంటే ఈ భూపతినే టెన్షన్ పెడతావురా? ఈ రోజు నా చేతిలో చచ్చావురా, వెతకండ్రా నా కొడుకుని. రాయ్ మొగాడి అయితే బయటికి రా. ఫోన్ చేస్తావురా ఫోన్? అతి తెలివి చూపించొద్దు దొంగ నా కొడక. దమ్ముంటే రారా. మా అన్న నీకు అంత బీపీలా కనిపించాడా? బీపీ అనున్నాను. ఏంట్రక్కడ అన్నా? అన్నా అన్నా ఇక్కడ ఎవరు లేరన్నా? చంద్రశామరా లేడు. అంతా వెతకాం, ఎవడు లేడన్నా. ఏంట్రా లేడు లేడు అంటారు? నా చెల్లెలు గుడ్డు పగలగొట్టే విషయం వాడికి తెలుసు కానీ నాకు తెలియదు. వాడిక్కడే ఉన్నాడురా, వెతకండి. అన్నా నిజంగా ఎవడు లేడన్నా. వాడు కాల్ చేసిన నంబర్కి మళ్ళీ కాల్ చేయి. నా కొడుకు సెల్ ఆఫ్ చేశాడు. రై ఈ నంబర్ ఎవరిదో కనుక్కోండ్రా. కొంటే సిమ్ కార్డ్ ఫ్రీ. రా తీసుకుందామా? మా గురువు గారండి, ఆయనతో పనిటండి. ఆయన చాలా బిజీ అండి, దీపికా పత్తుకునేది ఉన్నారండి. ఏమండి చీర కొనిస్తానన్నారు? కొనిస్తాలేవే, మన ఇద్దరు కలిసి కొనుక్కుందాం. మరి రాయిక అది కూడా కొనిస్తాలేవే. మరి నగలు? ఆ నగలు ఎయిర్టెల్, డొకోమో, టాటా అన్ని కొనిస్తాలేవే. యా హలో గురుగారు, ఎక్కడున్నారు? స్వర్గానికి అరంగడం దూరంలో ఉన్నాను రా. మీకోసం రౌడీలు వచ్చారు. నా కోసం కాకపోతే నీకోసం వస్తారేంట్రా రౌడీలు? ఓహో ఇంతకీ ఎవరు గురుగారు వాళ్ళు? నా ఫ్యాన్స్ అయి ఉంటారు రా. చూస్తుంటారు ఫ్యాన్స్ లా లేరండి, ఫ్యాక్షనిస్టులా ఉన్నారు. ఫ్యాక్షనిస్టులా? ఫ్యాక్షనిస్టులు మనతో పనేంట్రా? సొమ్ములు కావాలా, డబ్బులు కావాలా? మీ తలకాయ కావాలంట. నా తలకాయ కావాలా? నా తలకాయ వాళ్ళు ఏం చేసుకుంటారు రా? ఏమో గురుగారు, పెద్ద పెద్ద కత్తులు పట్టుకుని 10 మంది వచ్చారు, మీ గురించి అడిగారు. ఏం చెప్పావు? ఎందుకన్నా మంచిదని కాసేపు పడుకోవడానికి దీపికా పదుకునే ఇంటికి వెళ్ళారని చెప్పాను. థ్యాంక్స్ రా. నా మొగుడు వచ్చాడు. నీ మొగుడు కాదే, నా మొగుడు వచ్చినట్టున్నారు. ఓకే నీ పేరేంటి? దీపికా పదుకొని. అబ్రమ్మిగాడు ఎక్కడ లేడు? ఇంతకుముందు లోపల వచ్చిందంట, వెతుకురా పోయి. ఇంతకు ముందే వచ్చాడు, కూల్ డ్రింక్ తాగడానికి సెంటర్కి వెళ్ళాడు. పద వచ్చి చూపించు. వెళ్తే మీకే కనిపిస్తాడుగా. ఎట్లుంటాడో మాకు తెలియదు కదా. తెలియదా? దొరికారా? వాడు ఎలా ఉంటాడో నేను మీకు చూపిస్తాను రా, మడతలు పెట్టి. అయితే పదండి చూపిస్తాను. దీపిక ఇదిగో బ్రహ్మి గారు నీకు 500 ఇమ్మన్నారు. ఓకే. బ్రహ్మిగాడు ఎక్కడ? బ్రహ్మి గాడేంట్రా గాడు? రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడం తెలీదా? ఆయన ఎవరనుకున్నావు? మా గురువు గారు రా, సాక్షాత్తు దైవ స్వరూపుడు. చెప్పలేసుకో, చెప్పలేసుకో, వేసుకో, చెప్పలేసుకో, కళ్ళు మూసుకో, దండం పెట్టుకో. దించో.
మీ గురుగారు ఎక్కడ ఉంటారు సార్? ఆ దీపికా పట్టుకొని శారీస్ కొట్టడానికి కళామందిర్ వెళ్ళాడు సార్. కొంచెం మాట్లాడే పని ఉంది, అర్జెంట్ గా తీసుకెళ్తారా? ఓకే, నువ్వు నాకు నచ్చావురా, నీ పద్ధతి నచ్చింది. బొమ్మ రాక్షసులా ఉన్నా గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నావు. బొమ్మ రాక్షస? అదే అన్న, కులాల దిష్టి కోసం కాకులు వాళ్ళకుండా కుండ పెడతావు చూడు. దిష్టి బొమ్మ? అదే. టెరి వెళ్దామా సార్? ఓకే ఓకే ఓకే, కమ్ ఆన్ ఫాలో మీ. బ్రహ్మి నీకు తెలుసా నాకు తెలుసా? నీకు తెలుసు. మరి నువ్వు ఒప్పుకుంటే వెళ్తున్నావు ముందు, ఒప్పుకుంటే వెళ్తున్నావు. కమ్ ఆన్ ఫాలో మీ. బ్రహ్మిడి బ్రహ్మియా? బ్రహ్మి ఇడిగో. నమస్తే. బ్రహ్మి అంటే కామన్ మ్యాన్ అనుకున్నావా? నీలాగే డఫా గాడ్ అనుకున్నావురా? ఆయన ఒక పెద్ద మహా మనిషి, ఆయన మహా షాపింగ్ చేయడానికి వస్తాడరా? నీలాగ పిచ్చ పిచ్చగా లఫ్ట్ గాడ్లా తిరగడరా? ఆగు, నువ్వు ఎక్కడికి? నువ్వు ఇక్కడ వెయిట్ చేయి, వెయిట్ చేయరా. ఏమై మంచి చీరలు చూపించు. మేడం గారికి సార్? లేదు, కీప్ గారికి. ఎలా ఉంటాయి సార్? నీకెందుకు రా డీటెయిల్స్? పెద్ద డఫా గాడ్లా ఉన్నావు. ఓకే, దీపికా పడుకొని హైట్, ఖుష్బు వెయిట్, హన్సిక కలర్ మాత్రం కాదు. ఎలా చెప్పగలిగావురా? నాకు తెలిసిపోతుంది సార్. చూడండి ఈ పూలు చూడండి, ఆపోజిట్ కలర్ చూపించు. ఇది ఎద్దరిపోతుంది సార్. అంతేనా? అరే ఇలారా, ఈ చీర ఎలా ఉందిరా? బాగుంది. చూసి చెప్పరా. చాలా బాగుంది. చాలా బాగుందా? ఇది పక్కన పెట్టవే. ఇది ఎలా ఉంది? బాలే. బాలేదా? అసలు ఒట్టు ఒట్టు. అయితే అది ప్యాక్ చేయవే, లేకపోతే నీ సెలక్షన్ ఏంటరా? ఫోన్ సార్ దగ్గర నుంచి. హలో. నేనే బంగారం, నువ్వెక్కడున్నా? ఆడవాళ్ళందరూ ఎగబడే కళామందిర్ షాప్ లో ఉన్నాను, షాపింగ్ చేస్తున్నాను సింహం లాగా. వాళ్ళు నిన్ను గుర్తుపట్టలేదు కదా? ఎవరు? ఆ డఫాగాళ్ళు నన్ను ఎక్కడ గుర్తుపడతారు? సరే గాని, అద్భుతమైన శారీ ఒకటి కొన్నాను, ఇంకేం కావాలో లిస్ట్ చెప్పు. అదే మరి. అవును అవును, ఆయన సాగదీసి అడుగుతావు. నువ్వు అంటే నాకు ఇష్టం కదా. బాగా ఓవర్ చేస్తున్నాడు. బ్రహ్మిగాడు దొరకని వాణ్ణి మీని కలిపేసేద్దాం. రావేంట్రా? ఇంకా మీ గురుగారు షాపింగ్ అయిపోలేదు? అయిపోయింది. గురుగారు ఇప్పుడు జ్యువెలరీ షాప్ లో ఉన్నారంట. అక్కడేవో డైమండ్ నెక్లెస్ లో చెవులకి అయ్యో మెళ్ళయ్యో చేయలు కొనాలన్నారు, నన్ను అక్కడికి రమ్మన్నారు. బిల్లు ఏంట్రా చూస్తావుట్రా? బిల్లు కట్టు. నువ్వు చిరగుంటే మేము ఎందుకు కట్టాలి? మీరు ఎవరి కోసం వెతుకుతుంటే నేను ఎదుగు పెట్టడలా, అందుకోసమే. కట్టు కట్టు కట్టు. ఏంటి చూస్తావుంటి? బిల్లు కట్టపోతే వెళ్ళేస్తారా? నేను కడతాను. నమస్కారం సార్. నమస్తే సార్. ఇది ఎంత సార్? 2 lakhs సార్. 2 lakhs సార్? 2 lakhs. ఓకే, వెరీ గుడ్, బాగుంది సార్. ఇది ఒకటి ఇవ్వండి సార్. ఇది ఎంత సార్? 2 lakhs. 2 lakhs. అవును సార్. ఇది ఎంత సార్? ఇది 3 lakhs. ఓన్లీ 3 lakhs. హలో, ఇవన్నీ కొంటుండు, బిల్లు మనతోనే కట్టుకొచ్చేటట్టుండు. బ్రహ్మిగారు దొరికిన వెంటనే పని చెప్తా. బాబు 1 lakh సార్. 1 lakh మొత్తం కలిపి ప్యాక్ చేసేయండి. మొత్తం ఎంత సార్? 8 lakhs. 8 lakhs. 8 lakhs. 8 lakhs. 8 lakhs. చూస్తామండి, చూస్తామండి. 8 lakhs సార్ కట్టు. కడతాడు. సూపర్. మీరేటండి ఇక్కడ ఉన్నారు? నువ్వు ఇక్కడ ఉన్నావేంట్రా? నువ్వేంట్రా ఇక్కడ? మీరు ఎదుగుతున్న గురుగారు ఇక్కడే కదా ఉన్నారు. మీరే మా గురువు గారు. అమ్మో అయ్యో, సార్ మీరు ఇంత సైలెంట్ గా ఉంటే ఏదో వైలెన్స్ జరుగుతుందేమని భయంగా ఉంది సార్. మనం ఏదైనా మాట్లాడుకుందాం సార్. విల్ డిస్కస్ సంథింగ్. నువ్వు ఉంచుకునే దానికి చీర కొనడానికి పైసలు మేము కట్టాలన్నారా? ఎందుకు సార్? మీరు కూడా కావాలంటే దాన్ని ఉంచుకోండి సార్. సార్ ఈ టాపిక్ వద్దు సార్, చాలా సివియర్ గా ఉంది. వేరే టాపిక్ మాట్లాడుకుందాం సార్. ఆ గోడకేసిన రెడ్ కలర్ చాలా బాగుంది సార్. సూపర్. అది రెడ్ కలర్ కాదు, బ్లడ్ కలర్. బ్లడ్ కలర్? కోడిని గోడ మీద పెట్టి కోసారా సార్? కోసింది కోడిని కాదు, మనిషిని. మనిషిని? ఓకే ఓకే. అయితే అండి, కానీ మధ్య మధ్యలో ఆ ప్యాచ్ లేకపోతే ఇంకా బాగుండేది సార్. నువ్వేం ఫీల్ అవ్వకరా, ఆ ప్యాచెస్ ని నీ బ్లడ్ తో కవర్ చేద్దాం. ఓకేనా? నా బ్లడ్ తో కవర్ చేద్దాం. చాలా మంచి. ఎవర్రా? బంగారం సార్. మాట్లాడి ఇక్కడే. అంటే పర్సనల్ మ్యాటర్ గా సార్, అక్కడికి వెళ్ళి మేమేం ఫీల్ కాము. ఇండియా మాట్లాడు. నేను ఫీల్ అవుతాను సార్. నీ ఫీలింగ్స్ ఎవరికి కావాలరా? మాట్లాడి ఇక్కడ. అబ్బా, అంత రెస్పెక్ట్ గా చెప్పినప్పుడు ఇక్కడే మాట్లాడతాను సార్. స్పీకర్ ఆన్ చేయి. స్పీకర్ ఆన్ చేయడం ఎందుకు లేండి సార్? హాయ్ స్పీకర్ ఆన్ చేయి. అలాగే. హాయ్ బంగారం. హాయ్ బంగారం. బంగారం, నువ్వు మాట్లాడే ముందు ఒకటి రెండు సార్లు ఆలోచించుకొని మాట్లాడు బంగారం. ఏమా?
ఏం లేదు, ఫ్రెండ్స్ చుట్టూ ఫ్రెండ్స్ ఉన్నారు. చీర తెస్తానన్నా? ఆ చీర అదే ఆ పని మీదనే ఉన్నా. నువ్వు మామూలుడు కాదు బంగారం. చంపడానికి వచ్చిన రౌడీల్ని బుడి కొట్టించావంటే నువ్వు తర్వాత పోడుదు కానీ పొగండి తర్వాత చాలు. ఆ రౌడీ చేత నగలు కొనిపిస్తానన్నా కొనిపించా? నగలకి ఎవరు పెట్టాయి? ఫోర్ పెట్టాయి. బ్రేక్ లెస్ పెళ్ళ బావా. బావా ఎవరిని? బావా బావా మిమ్మల్నే బావ గారు. వీడెవడో అమాయకుడిలా ఉన్నాడు, కమిట్ అయిపోతే బెటర్, సేఫ్ గా బయటపడచ్చు. బావర్ది 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 వీళ్ళు నన్ను కొడుతున్నారు బావర్ది. ఈయన మన బావరా? కొట్టకూడదు బావర్ది. మనం ఎక్కడ కలుసుకున్నాం బావర్ది? ఫోన్ లో. ఫోన్ లో ఫోన్ లో కలుసుకున్నాం. నేను బావర్ది రోజు ఫోన్ లో మాట్లాడుకుంటాం తెలుసా నీకు? మాట్లాడుకుంటారు? ఏం మాట్లాడుకుంటా నీకు ఎందుకురా, చెప్పు తెగిపోద్ది. కాబోయే పెళ్ళతో లక్షతమే మాట్లాడుకుంటాం, మధ్యలో నీకు అవసరమా? బావగారు ఏం మాట్లాడుకుంటారో చెప్పాలంట. అవును బావగారు, మీ ఏజ్ ఎంత? నా ఏజ్ ఎందుకు లేండి, అంత అయిపోయిన తర్వాత ఏజ్ ఎందుకండి? అన్ని అయిపోయిన వాడికి నీకు నా చెల్లెలు ఎందుకురా? అయ్యో మీరేం మాట్లాడుతున్నారు గురు? నాకు ఫోన్ చేసి నా చెల్లిని ఎత్తుకెళ్లిపోతారని బెదిరిస్తావా? నేను మీకు చెల్లెలు ఎత్తి పోవడం ఏంటి సార్? అయ్యా నువ్వే చెప్పినావు కదా ఫోన్ లో మాట్లాడుతున్నాను. ఏదో ఫోన్ లో మాట్లాడలేవా? ఈ నంబర్ ఎవరిది? ఏ నంబర్? ఈ నంబర్? ఈ నంబర్ ఎవరిది చెప్పు. కంపోజిషన్ నా పేరు మీద ఉందా? అవును నీ పేరు మీద ఉంది. నిజం చెప్పు, నిజం చెప్పు. లేదంటే సార్ 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 నిజం చెప్తాను సార్. ఒట్టు సార్, నా పేరు స్వామి అండి. సిమ్ కార్డులు అమ్ముకుని బతుకుతుంటాను సార్. ఎవరికైనా డాక్యుమెంట్ లేకపోతే నా పేరు మీద ఇప్పిస్తుంటాను సార్. అంతే సార్. నీది కదా ప్రమాణ పూర్తిగా? నాది కాదు సార్. ఇట్లా చెప్తా అయినాడు అది తెప్పి ఏంట్రా? అదంటే అదేనా పొడుగుంటుంది కాలు చేరవేతా చూడు. అరే కాలిస్తే ఎర్రగయ్యేది ఏంట్రా? అదే సార్, నాకు తెలిసింది సార్. కడ్డి సార్, ఇనుప కడ్డి కాలిస్తే ఎర్రగా ఉంటది కదా. అది ఎందుకు తెలుసారా? వాతర్ పెట్టడానికి సార్. లోపల కూర్చోడానికి సార్. సార్ సార్ మీరు తండం పెడతారు సార్, నాకేం తెలియదు సార్. వీడికేం తెలియదు, వదిలే పోరా. థ్యాంక్ యూ సార్, మీరు దండం పెడతారు అయ్యా. అలాగే సార్. సంధ్యా గుత్తొంకాయ చేస్తున్నావా? మనిషికి చాలా ఇష్టం. నేను నిన్న మాట్లాడగనా? ఏంటా ఆంటీ? మనిషిని పెళ్లి చేసుకుంటావా ఆంటీ? బలవంతం ఏం లేదు, నీకు ఇష్టమైతేనే. నాకు ఇష్టమే ఆంటీ. రే నిన్న ఒక విషయం సీరియస్ గా అడుగుతాను. ఏంటమ్మా? సంధ్య అంటే నీకు ఇష్టమేనా? మనం మనం డిసైడ్ చేసుకుంటే ఎలా అమ్మా, తన కూడా మాట్లాడగలగా. తనకు కూడా నువ్వు అంటే ఇష్టమేరా? తను ఇది చెప్పిందా? ఆస్కర్ రోజులు యాక్టింగ్ చేస్తున్నావు కదరా కేడినకు. అమ్మ నువ్వు మరీ అంత డైరెక్ట్ గా అడిగితే నువ్వు అని చెప్పలేను. ఎస్ తప్ప. నా బంగారు, నువ్వు కూడా ఒప్పుకున్నావు, సంధ్య కూడా ఒప్పుకుంది. నేను మాత్రం ఒప్పుకోను. నువ్వు రివర్సల్ వస్తున్నావా? నేను ఒప్పుకునే ప్రసక్తే లేదు. సంధ్య తప్ప వేరే ఆమె ఇంటికి కొడలుగా వస్తే విన్నాళ్ళు ఎక్కడ ఉందు ఆచూకీ చెప్పను ఉందు ఏ లోకం తిరిగే సెందు నామది ఎన్నాళ్ళుకు నిద్రోయిందో ఇవాళకి వెలుగొచ్చిందో తనవల్లి తెలుసొచ్చిందో ఏమిది ఊరుకోని నువ్వు దొరకవని లేకపోతే నీదెంత పని నాలో ఉంది నాకు తెలియకనే తనని చూస్తివని
సాక్ష్యమా మనసే దాకని ఉందు ప్రేయసి నా కాలం కలిసొచ్చిందు నా కంటికి ఎదురొచ్చిందు నాలోకి నడిచొచ్చిందు నా శేషి బొమ్మ పడితే నూబిలి కట్టు బొరుసు పడితే బిడి కడతాడు మనం ఏం చేస్తావు కష్టపడి తిని పెడతానరా నీకు పెట్టే బదులు అడుగుకున్నాడు పెడితే పుణ్యం ఏమైనా వస్తుందిరా కాసేపు అలాగే ఫీల్ అవరా నేనేమీ ఫీల్ అవను ఓకే ఫీల్ అవ్వాలి కమర్షియల్ బ్రేకా త్వరగా గేమ్ ఆడాలయ్యా మేము చూసుకుంటాంలే పెట్టిపో వదిలితే నాది అది కూడా చూసుకుంటాడు ఓకే సో బొమ్మ పడితే నువ్వు బొరుసు పడితే వీడు కమాన్ రెండు పడకపోతే బిల్ల నాకు ఎవడుకో ఒకరికి పడాలరా అది బిల్ల నైజం సరే కాని మై పిషాబ్ జాకి ఆతో హాయ్ ఎరవాడు బెస్ట్ ఫ్రెండ్ చేయుపునట్టు ఉప్పుతున్నాడు అరే నాకేం తెలుసానా మధ్యలో ఒకటి ఉందానా ఏంట్రా అదే అన్న కొంతమంది చిన్న ఉంటుంది కొంతమంది పెద్ద ఉంటుంది చూడు ఏంట్రా అది అరే అన్న మనం బాత్రూమ్ లో పోతే చూసుకుంటాం చూడానా ఆడవాళ్ళకంటే చాలా ఇష్టం అది చెత్తనా కొడుక ఏం మాట్లాడాలో తెలీదా అరే అది కాదనా పౌడరా ఆ పౌడర్ పెట్టుకొని చూసుకుంటాం చూడానా అది అద్దమా ఆ అద్దం అద్దమనా అద్దం ఉందా నాకు తెలీదా లోనికి ఎలా వెళ్ళాలో చెప్పు ఆ ఏముందానా అట్లా పోదాంరా ఎర్రి పప్పుల వాడు ఎలా పోయాడ్రా అన్నా నిన్ను చూడు ఉందానా నా మీదే చేస్తావా మెంటల్ హాస్పిటల్ నుంచి తప్పించిన ప్రతి వాడు ఇలాగే అంటాడు రా హలో హార్బర్ గోడౌన్ లో అవునా రై ఆ ఋషి గారు హార్బర్ గోడౌన్ దగ్గర ఉన్నంట బండి దీరా అన్నా ఒకసారి సుబ్రహ్మణ్యం ఫోన్ చేయనా అరే అవసరం లేదురా అబ్బాయి ఆ విషయాన్ని మనమే లేపేసినాం అనుకో అన్న దగ్గర మన లెవెల్ పెరుగుతారు తీ Hey!
చూడరా వీళ్ళందరినీ కొట్టేసి ఒక్కడే ఎందుకు తెలిసానంటో నేను అంటే నీకు లవ్ కదానా నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ మరి తీ పదివేలు తీ పదివేలు ఏంది నా గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఇస్తా అన్నావు కదరా ఫోన్ చేసినావు కానా ఆ ఫోన్ చేసింది మనమే నువ్వా యా ఫోన్ చేసి పిలిపించి మరి అన్నవే మనా రే నసాబి తీరా అదరా లేవానా పోనీ దగ్గర పడుకుంటావా మరి ఏదో చేయరా ఒకసారి పైసలు లేవానా ఈ బంగారు చేతితో అడ్జస్ట్ అయిపోవన్నా వస్తా ఎందుకురా మీరంతా పెరిగావు పిరమిడ్ల ఏం లాభం బుర్రలో జీరో మ్యాటర్ ఏ ఏ ఏం పీకడానికి నా దగ్గరున్నారా కరెక్ట్ గా ప్లాన్ చేస్తే కానీ ఒక బచ్చాగాన్ని చంపలేకపోయారు అన్నాడు మాయ చేస్తున్నాడనా మీరేం చేస్తున్నారా వాడిది వెళ్ళండి వెళ్ళి ఊరంతా వెతకండి దొరికితే వాడు లేకపోతే వాడు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవ్వరు దొరికితే మధ్యలో వీడొకడు హలో పులే బిట్టబ్బా నీకు గుడ్ న్యూస్ నీ చెల్లెని చూస్తే నా చెల్లెని చూసిన ఫీలింగ్ వస్తుంది తెలుసా సారీరా నేను ఇబ్బంది పెట్టేందుకు నీ చెల్లెని ఎత్తుకెళ్ళే ప్రోగ్రామ్ క్యాన్సిల్ అసలు నీకేం కావాలరా నువ్వు రౌడీజం మానేయాలి నువ్వు మానేయాలనుకో నేనే మానిపిస్తా ఒక అమ్మకి అబ్బాకి పుట్టినోడివైతే నా ముందుకి రా ఇలా ఫోన్లో కాదు నేను నీకు కనిపించాలి అంతే కదా వస్తున్నాను అక్కడ హలో అన్నా నేను ఋషి అన్నా అదే అన్నా బ్రతకడానికి వారం టైం ఇచ్చారు కదా ఇంకో గంటన్నర మిగిలింది నేను దొరకలేదని మా ఫ్రెండ్స్నో మా ఫ్యామిలీనో మీరు ఏదో చేసి ఎందుకు నీ టెన్షన్ అంతా నేను మీ దగ్గరికి వచ్చేస్తాను చూడండిరా అరే చూడండిరా మనం చేతగాని వాళ్ళమని మొత్తం వైజాగ్కే తెలిసిపోయింది అందుకే వాళ్లే వస్తామంటున్నారు ఎందుకు భూపతి భర్జన చెయ్యడానికి ఆ చెత్తన కొడుకుల్ని ఎవరేసేస్తారు కనీసం ఇదన్నా చెయ్యి బురద నా కొడుక పోరా ఎయ్యకుండా రావాలి ఏం చూస్తున్నా పో ఋషి ఎక్కడికి వెళ్తున్నా ఓ చిన్న ఇంటర్వ్యూ ఉంది ఇంటర్వ్యూకి ఇలాగా వెళ్ళేది ఏమైంది వన్ మినిట్ ఋషి టేక్ ఇట్ బెస్ట్ ఫ్లాగ్ ఓకే అయితే ఏంటి నువ్వెందుకు మట్టగిడసలా కొట్టుకుంటున్నావు బురద నాకు మన ఇంటర్వ్యూ రెడీ చేసి వచ్చింది చచ్చేవాడికి సోపు లేకురా అన్న నమస్తే నా అన్న వచ్చిన వారం టైంలో ఒక గంట మిగిలింది ఈ గంటలో నన్ను చంపే లేదా నన్ను వదిలే ఏంట్రా నీ ధైర్యం లింగు లింగుమంటూ ఒక్కడివే వచ్చావు చేతిలో ఆయుధం కూడా లేదు నా కొడక నరికితే వైజాగ్ లో ఒక్క పీసు కూడా దొరకదు వారమంతా తప్పించుకొని తిరిగావు ఈ గంటలో నిన్ను చంపకపోతే ఇక జీవితంలో కత్తి పట్టను నరకం నా కొడుకుని వెళ్ళడే రౌడీజం పితామహ నన్ను ఆశీర్వదించు అంటే ఎక్కడ కొడుతున్నావు రనింగ్ రే బురద నా కొడక పోపోపో
ఇంకా 15 నిమిషాలు టైం ఉంది. నా మనుషులు నిన్ను 5 నిమిషాల్లో చంపేస్తారు. వెళ్ళరా. మూడు రోజులు నాతో ఆడుకున్నావు, అయిపోయావు. మీకు నా సూట్ పై నుంచి చేయడానికి 3 సెకండ్లు టైం ఇస్తున్నా. టైం అయిపోయిందన్నా. థ్యాంక్స్ అన్నా. అన్నా, నువ్వు నిజంగా రౌడీజం మానేసినట్టేనా? నా చేతి నుంచి కత్తి కింద పడ్డప్పుడే రౌడీగా నేను చచ్చిపోయాను. పులి, నీ చేత రౌడీజం మానిపించేస్తా అన్నా. మానిపించేశా. నువ్వు రింగ్ మాస్టర్. అన్నయ్య, ఏమైంది? ఏం లేదు, వెళ్ళు. ఎవరన్నా? మా సిస్టరా? ఏ, నా చెల్లెవరు నీకు తెలీదా? ఫస్ట్ టైం చూస్తున్నా. ఫస్ట్ టైం? అలా అనా, ఆ రెండో రాలేడన్నాడు. రాడ్రా, వాడు వీడు అన్ని వీడే.